వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం బొత్స సత్యనారాయణ గారు. సో ఏంటి మధ్య కొద్ది సన్నబడుతున్నాను అంటున్నారు. కొద్దిగా డైట్ కంట్రోల్ చేస్తాను. అవునా? భోజనంలో తేడా చేస్తాను. ఎందుకని? ఊరకనే ఖాళీగా ఉన్నాం కదా అని. ఖాళీగా ఉంటే ఎక్కువ తింటారు కదా. ఖాళీగా ఉన్నప్పుడే కొద్దిగా మన ఆరోగ్యం గురించి కూడా చూసుకోవాలి కదా అని. అంతేనే. సో డైటింగ్ లో ఉన్నారు ప్రస్తుతం? డైటింగ్ అంటే అదే లిమిటెడ్ ఫుడ్. లిమిటెడ్ వైట్ రైస్ కంప్లీట్ మానేసా. వైట్ రైస్? మన 1 year 8 months అవుతుంది. సో ఆ మధ్య ఇప్పుడు బాగా సీరియస్ గా సిక్ అయ్యారు కదా? అప్పటి నుంచి. సో ఇప్పుడు హెల్త్ అంతా పర్ఫెక్ట్ గా ఉందా? పర్ఫెక్ట్. సో స్టేట్ హెల్త్ బాగాలేదు. స్టేట్ హెల్త్ కూడా వస్తుంటే ఇవన్నీ సర్కిల్ వీల్లేదు. అంత ఒకసారి అప్ అండ్ డౌన్స్ ఉంటుంటే. సో కొత్త రాష్ట్రం, కొత్త పార్టీ, మీకు ఇప్పుడు ఎట్లా ఉంది మీ జర్నీ? కొత్త రాష్ట్రం 1 year అయిపోయింది అనుకోండి, కానీ కొత్త పార్టీ ఇంకా 10 రోజులు అయింది. ఇంకా చూద్దాం. నేను అన్నీ మనం కమిట్మెంట్, మన ఆలోచనతో, మన ఆలోచన బాగుంటే అన్నీ బాగుంటాయండి. మనం చూసే విధానం బట్టి అవతల అన్నీ వస్తుంటాయి. అంతే నా వరకు అయితే ఆలోచన. అది మన ఆలోచన, మన విధానం బట్టి, మన చూపు బట్టి ఉంటాయి. నేను ముందే చెప్పాను కదా, నేను అంత అంతకుముందు ప్రస్తుతం మన నన్ను నమ్ముకుని వాళ్ళ గురించి, నా ప్రజల గురించి, మా రాష్ట్ర ఆలోచన గురించి ఈ కార్యక్రమం చేశానని చెప్పి. అంటే కరెక్టే. అంటే ఆ పార్టీని ఎందుకు చూజ్ చేసుకున్నారు? మరి ప్రస్తుతం మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు ఆ పార్టీని అనుకున్నప్పుడు, ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎన్నో సంవత్సరాల పాటు పోరాటం చేశాను. మేము ఎన్నో యాజిస్టేషన్ వెళ్ళాము, ప్రజల సమస్య తీసుకున్నాము. కానీ ప్రజల నుంచి తగినంత స్పందన నాకైతే కనిపించలేదు. ఇంకా ఉన్నది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నమ్మట్లేదు. నమ్మట్లేదు అనేది దానికి ఇంకా కోపం తగ్గలేదు. అది నమ్మట్లేదు అంటే కొంత ఉంది. అలా అని చెప్పి మనం ఏదో పార్టీ మారిపోయి అధికారం కోసం అనేది కాదు. మనం ఒక రెస్పాన్సిబుల్ ఉన్న బాధ్యత గల వ్యక్తిగా, బాధ్యత గల రాజకీయాల పరిణించింది వాడిగా, మనం మన కార్యక్రమాన్ని చేయకపోతే సమంజసం కాదు ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. పూర్వం రాజశేఖర్ గారితో నాకు చదువు కానీ, ఆయనతో నాకు అభిమానం కానీ ఎంత ఉన్నవన్నీ చూశాను. ఇంకా ఆల్టర్నేటివ్ ఇవాళ ప్రజల కోసం ఆలోచన చేసినప్పుడు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదు ఈ దాంట్లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగారు. అడిగిన తర్వాత ఆయన అడిగారు, మీరు అప్రోచ్ చేయరు ఫస్ట్? లేదు, అంతేగాని ఎంతవరకు ఉండిన తర్వాత ఇంకా ఇందులో ఏముంటాయి. అటు నుంచి వచ్చింది, సరే అనుకున్నాం, కూర్చున్నాం, మాట్లాడాం, డిస్కస్ చేసుకుని మనసు మాట్లాడుకొని ఇద్దరం ఓపెన్గా ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అంటే ఇప్పుడు మీరంటే పొలిటీషియన్స్ అనుకోండి, సరే సందర్భాన్ని బట్టి స్టేట్మెంట్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మామూలు మనుషులకి ఏంటంటే నిన్నటిదాకా తిట్టిన వాళ్ళు ఇవాళ ఎట్లా కలుస్తారా అనేది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఊళ్ళలో అనుకోండి, తిట్టుకున్న వాళ్ళు ఎదురు బొదురు పడినప్పుడు మాట్లాడుకోకుండా తప్పుకుంటారు. 200% మీరు చెప్పింది ఇది వాస్తవం. నాకు ఫస్ట్ నుంచి నా తరగతి రాజకీయం పెట్టిన, నేను 85 83లో నేను కొద్దిగా పాలిటిక్స్లోకి వచ్చానంటే యువజన కాంగ్రెస్ దీంట్లో వస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని నేను టార్గెట్ చేయలేదు, వ్యక్తిగతంగా ఎవరి కూడా నేను మాట్లాడలే. అవతల వాళ్ళు ఒకరిని వ్యక్తిగతంగా చూసుకునే సరేలే అని చెప్పిన ఉద్దేశమని తప్ప, నేను వ్యవస్థ పోరాటం చేశాను తప్ప వ్యక్తిగతంగా పోరాటం చేయలే. అంటే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జగన్ మీద అటాక్ చేసేవాడు? జగన్ అది పాలసీ. ఓకే, నా పార్టీ పాలసీ అది. నా పార్టీలో నేను ఉన్నప్పుడు నా పార్టీ పాలసీ, నా పార్టీని రక్షించుకోవడానికి, నా చేసుకోవడానికి, ఆ పార్టీ మీద నేను ఎదుటి పార్టీలు అన్ని కూడా మాకు సమానం. ఆ రోజు అడిగారు, అడిగితే తెలుగుదేశం, వైఎస్ఆర్ అన్ని మాకు ప్రతిపక్షాలు అన్ని సమానమే అని చెప్పి చెప్పాను. అంతే తప్ప మాకు ఫ్రెండ్లీ అంటూ రెండు పార్టీల్లో ఎవరూ లేరు. అటు కమ్యూనిస్ట్ ఎంతో, సిపిఐ ఎంతో, సిపిఎం ఎంతో, తెలుగుదేశం అంతే, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అంతే అని చెప్పాను తప్ప మాకు ఇది మిత్రపక్షం అని చెప్పి నేను ఇప్పుడు చెప్పలేదు, కాదు కూడా ఆ రోజు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, అంటే ఇక్కడ ఎవరు కూడా మినహాయింపు కాదు, అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు ఇటు అటు మారుతారు, ముందు మారిన తర్వాత స్వరాలు మారుస్తారు కదా. దీంతో నా అభిప్రాయం, జనరల్ గా రాజకీయ నాయకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయంతో కానీ, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు కానీ విలువ లేని పరిస్థితి రావటం న్యాచురల్గా ఏమనుకుంటారంటే, ఈ రోజు మాట్లాడింది రేపు మాట్లాడమని అంటారు. కానీ ఆ రోజు ఏం మాట్లాడమో, ఈ రోజు ఏం మాట్లాడమో రెండింటికి కోయిన్సైడ్ చేసుకున్నప్పుడు ఏదైనా బాగా ఎంత వ్యత్యాసం వచ్చింది అనుకోండి, ఎస్ కరెక్ట్గా చెప్తారు. ఆ రోజు ఏం మాట్లాడుతున్నామో ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నాము, ఏ విషయమైనా సరే. ఆ రోజు రాష్ట్రం ప్రజలు, లేకపోతే మా ప్రాంతం, లేకపోతే ఈ సమస్యలు ఇటు మీద మాట్లాడము, ఈ రోజు కూడా అదే సమస్యలు పట్టి ఉంటాం. ఏదైనా ప్రత్యేకంగా ఒక గొంతుకు మార్చామనుకోండి అప్పుడు మాట్లాడేటట్లు. ఈ మార్చినవి ఉంటే సొప్పదిగో ఇది మీరు అన్నారు ఇవాళ అంటే అది ఒకటే. జగన్ అవినీతి కేసులు, అవినీతి 100 కోట్లు అనేది అప్పుడు మీరు తిట్టేవాళ్ళు. నేనైతే ఇప్పుడు తిట్టలేదు.
రెండు మూడు సందర్భాల్లో పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. పిసిసి ప్రెసిడెంట్ అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని దొంగతనం చేసి కూడబెట్టుకున్న కొండల కొద్ది డబ్బులు దాచుకోవడానికి ప్రజాస్వామ్యం మీద అపరాధం చేస్తూ ఇవాళ దోపిడీ డబ్బులు దొంగతనంతో ఉన్న డబ్బులు దాచుకోవడానికి నువ్వు వచ్చి మరి నీకు నీకు ఐదు కోట్లు 10 కోట్లు 20 కోట్లు వాళ్ళు ముట్ట చెప్పు చేయ సిగ్గు లేదా నువ్వు వచ్చి పనుని రాజీనామా చేసి మరి ఇవాళ వెళ్ళడానికి అని చెప్పి అడుగుతున్నాను. తప్పు చేసేవాడు ఈ సమాజంలో ఎప్పుడైనా సరే శిక్షించబడక తప్పడు. దాంట్లో లేదు దేనికి సెంపు తింది ఎవరు దోపిడీ చేసిన తర్వాత సెంపుదీలు ఏంటంటే దోపిడీ చేసింది దోపిడీ చేసేవాడికి ఎవరు అది పిసిసి ప్రెసిడెంట్ గారు నేను ఎప్పుడు కూడా మాట మాట్లాడేవాడు. చట్టాలు వచ్చి ఉన్నాయి, మీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి చట్ట ప్రకారం చట్ట దాన్ని కాదు నిర్దోషం నిరూపించుకోండి మాకు అభ్యంతరం. అంతేగాని ప్రతివాడిని ప్రతివాడిని మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇది ఇది వ్యవస్థ. ఇది క్యాబినెట్ లో నేను మంత్రిని రాజశేఖర్ గారు క్యాబినెట్ లో నేను మంత్రిని 6 సంవత్సరాలు ఆయనతో సాహసం చేసిన మంత్రిగా ఉన్నాను. దురదృష్టవశాత్తు ఆయన మాకు వదిలిపోయాడు. ఆ కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాన్ని కానీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అది సమిష్టి నిర్ణయం. అందులో ఏ తప్పు జరిగినా అందరం బాధ్యమే, ఈ రోజు కూడా బాధ్యమే. కానీ వెనక జరిగిన లావాదేవీలు ఏమున్నాయో దానికి కానీ ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళు మాకు సంబంధం లేదు, వాళ్ళే బాధ్యులు. దాన్ని ఎవరైనా వాళ్ళు చూసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ ఏజెన్సీలు చూసుకోవాలి, చట్టం చూసుకోవాలి. ఒకవేళ చట్టం ఇచ్చే వాళ్ళు తప్పులను తేలితే మాత్రం వాళ్ళు శిక్షార్హులే, దాంట్లో రాజీ లేదు. అది ఎవరైనా సరే వారైనా వీరైనా నేనైనా ఎవరైనా ఒకటే దీంట్లో లేదని చెప్పి ఫస్ట్ నుంచి నాది ఒకటే చెప్పేవాడిని. ఇవాళ కూడా నా స్టేట్మెంట్ అదే, ఇందులో నాకు తేడా లేదు. మధ్యలో బీజేపీలో చేరతారని వచ్చింది కదా, వచ్చింది అనుకోవడానికి ఏముంది అనుకుంటారు, అందరు అనుకుంటారు ఓ బండి బాగుంది అనుకున్నప్పుడు అనుకుంటారు. అది అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అసలు ఇప్పుడు రాజకీయాలు రావటం దగ్గర నుంచి అసలు మీకు వచ్చిన గుర్తింపు కానీ అసలు బొత్స అనగానే కాంగ్రెస్ ఒక స్టేజ్లో ముఖ్యమంత్రి క్యాండిడేట్, అలాంటి వ్యక్తి సడన్ గా పార్టీ మారారు అనేటప్పటికి అది ఒక రకమైన దిగ్భ్రాంతి వాతావరణాన్ని కలిగించింది. నిజమే. అంటే ఎలా అయిందంటే మనం ఏదో మన ముఖ్యమంత్రి స్థాయి లేకపోతే ఇంకో దానికంటే ఎక్కువ స్థాయి అనుకుని కూర్చొని అలా ఉండడం అనేది నాకైతే నేను ప్రాక్టికల్ గా వాస్తవాన్ని నేను డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు కూడా మనమేంటి, మన పరిస్థితి ఏంటి, వాస్తవం ఏంటి, మనతో నమ్ముకున్న వాళ్ళు ఏంటి, లేదు రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి, వీటి గురించి ఏ కింద స్థాయికైనా ఏ పెద్ద స్థాయికైనా సందర్భం బట్టి సమయాన్ని బట్టి నేను వెళ్తాను తప్ప ఎక్కడో ఇట్టుకొని మెట్టి పెట్టుకొని నేను ఎక్కడికంటే కిందకు దిగను నా స్థాయి ఇదే అనుకునే తత్వం నాది కాదు. ఒక సమస్య ఫ్లెక్సిబుల్ ఒక సమస్య వచ్చినప్పుడు అవసరమైతే కింద దిగి వెళ్ళాలి. ఏదో రోడ్డు అంటే వెళ్ళిపోతుండగా నేను పెద్దవాడిని కదా, ఎవడో యాక్సిడెంట్ అయిపోయింది వెళ్ళిపోతే కాదు కదా అని చూసి అక్కడ దిగి ఆయన పలకరించి వదల్చి అవసరమైతే కారు ఎక్కించుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయకపోతే అది ఎలాగవుతుంది? మానవత్వం కాదు, అది కాదు మాత్రం. అందుకే సందర్భాన్ని బట్టి నేను ఎంత కింద అందుకే నేను మొదటి రోజు జాయిన్ అయినప్పుడు చెప్పాను ఒకటి రెండు మెట్లు దిగి నేను నా స్థాయిని దిగి నేను ఈ నిర్ణయం చేశాను. ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో అవసరం ఉంది కాబట్టి చేశాను. సరే ముఖ్యమంత్రి పదం మీద ఆశీర్వదులుకున్నారు. అది అది కళ్ళ కూడా ఊహించిన ఎలా జరుగుతుంది, జరగని విషయాన్ని కాదుగా. ఇంత ముందు మీరు డి అంటే డి అన్నారు కదా, డి అంటే డి అని నేను అనలే. అంటే నాకేమో తక్కువ ఉన్నాయి ఆ రాత్రి ఆ రోజు పరిస్థితుల్లో ఆ రోజు ముఖ్యమంత్రులు ఆ స్థాయిని చూసుకున్న తర్వాత తప్పేముందనే పరిస్థితి ఆ రోజు ఉండేవి అవి. కాబట్టి ఆ రోజు ఈ రోజు అసలు కళ్ళ కూడా ఊహించడానికి లేని సందర్భంలో మనం ఊహించుకుని మొహల్లో బతికితే అది ఎలా అవుతుంది చెప్పండి, మొహజంతం అవుతుంది చెప్పండి. అంటే మీరంటే గెట్టిన వాళ్ళు ఏమన్నారు తెలుసు, ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎట్లాగో ఈ కేసుల్లో ఏదో శిక్ష పడుతుంది, అతను డిస్క్వాలిఫై అయిపోతాడు, అప్పుడు పార్టీని ఈయన నాయకత్వం తీసుకోవడానికి ఇక్కడ చేరారు అని. అది వాస్తవం కాదు, అది అసలు అది కళ్ళలో కూడా ఊహించుకోవడానికి కూడా లేని విషయం. అది అది ఒకరు వాళ్ళకపోతే ఇంకొకరు ఉంటారు అంతేగాని ఫ్యామిలీ ఫ్యామిలీ అంతేగాని మనం ఉంటామని కూడా ఊహించుకునే అంత అమాయకత్వంగా ఉండే తత్వం నాది కాదు. అది నేను చెప్పాను మీ బోల్లో నేను ఆకాశంలో తేలే మనిషిని కాదు, భూమి సాగు చేసే మనిషిని కాదు. అది ప్రాక్టికల్ అంటే ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా అనిపిస్తుంది పొలిటికల్ సర్కిల్స్ లో ఏంటంటే కాంగ్రెస్ సీనియర్లు అందరూ మెల్లిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వైఎస్ఆర్సీపీలో చేరి జగన్మోహన్ రెడ్డి కేసులు ఎదుర్కొన్న తర్వాత ఈ వైఎస్ఆర్సీపీని కబ్జా పెట్టేసి
2019లో జరిగే ఎలక్షన్స్ నాటికి రెండు కాంగ్రెస్ లో కలిపేస్తారనేది చెప్తున్నాను కదా. మీరు ముందే చెప్పారు మాట అన్నారు గెట్టున్న వాళ్ళు అన్నారు కదా, అదే స్పెక్యులేషన్స్ వాడుకోవడానికి ఇవన్నీ కూడా ఉంటాయండి. అవన్నీ ధర్మం కాదు. ఎప్పుడైనా రాజకీయ పార్టీలు నేషనల్ పార్టీ ఆలోచనలు వేరు, విధానాలు వేరు ఉంటాయి. ప్రాంతీయ పార్టీ ఆలోచనలు విధానాలు వేరు ఉంటాయి. ప్రాంతీయ పార్టీ ఎప్పుడు కూడా పరిధి ఆ ప్రాంతానికి సంబంధించి, ఆ ప్రాంతం అంటే మీన్స్ అది రాష్ట్రం, ఆ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ ఏరియా పరిధి ఎక్కడ ఉందో దానికి కన్ఫైన్ అయ్యి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్దేశించుకొని వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. అంతేగాని తప్ప వాళ్ళు ఉండవు. అనుకోవడానికి ఊహలకి రాజకీయాల్లో వచ్చే స్పెక్యులేషన్ ఇవన్నీ ఉంటాయండి. కానీ మనం ఏంటనేది నా ఎదురుబడి ఏదైనా పక్కన పెడియండి. నేను ఏంటనేది నాకు తెలుసు కదా, నా మనసాక్షి తెలిసినప్పుడు నేను కాదనుకోని ఎక్కడ ఊహించుకుంటే కళ్ళలో ఎక్కడ అది కరెక్ట్ కాదు. ఇంకొక వాదన ఏంటంటే ఏఐసీసీ పదవి ఆశించి రాకపోవడంతో పార్టీ మారారని. లేదు, ఇంక ఏఐసీసీ ఏమలేదు కదా సార్. మీరు ఆశించారు? నేను ఆశించలేదు. ఒకవేళ నేను కానీ కంటిన్యూ అయి ఉంటే ఇచ్చేవ రేటు, అవునా అంటే ఇచ్చేవ రేటు మాకు తెలియదు, ఇచ్చేవ రేటు నిజంగానే చెప్తాను. అందుకే నేను కూడా చెప్పాను కదా సార్, నాకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు, తప్పు. నన్ను కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కించపరచలేదు, నన్ను ఎక్కడ కూడా ఏమీ చేయలేదు. మీరు అన్యాయం చేశారు కానీ మేబీ అంటే అనుకుంటూ అనుకోవచ్చు. కానీ నేను నేను నా సహాయ శక్తిని నేను కూడా అలాగే ఆ కార్యక్రమానికి కష్టపడ్డాను, ఆ పార్టీకి నా సహాయ శక్తిని నేను ప్రయత్నం చేశాను. ఎక్కడ కూడా నేను రాజీ పడలేదు, లాయల్గా ఉన్నాను. కష్టాల్లో ఇబ్బందుల్లో కూడా నేను నాకెన్ని ఇబ్బందులు వచ్చినా సరే నేను దాంతో ఉన్నాను. కానీ సంవత్సరకాలం పాటు చూసిన తర్వాత మన బాధ్యతగా మనం వ్యాసం చేయవలసిన సమస్యలు వచ్చి ఇవాళ రాష్ట్రాల పరిస్థితులు మనం చూస్తున్నాం, ఇవాళ తెలుగుదేశం పార్టీ పరిపాలన చూస్తున్నాము. గత 2 నెలలు 3 నెలలు తీసుకుందాం, గత 3 నెలల నుంచి అసలు అడ్మినిస్ట్రేషన్ స్టాండ్ స్టిల్ అయిపోయింది. అది ఎందుకు అయిపోయిందా ఏమనేది పక్కన పడేస్తే సమస్యలు వస్తుంటాయి. అవును, మనకి ఏదో సమస్య వచ్చిందో చెప్పని దాన్ని పక్కన పెట్టాం కదా, దానికి ఏదో మందు వేసుకోవాలి, ట్రీట్మెంట్ చేసుకోవాలి, మన పని మన కార్యక్రమం చేసుకుంటున్నాం. అంతేగాని పూర్తిగా కాన్సన్ట్రేషన్ దాని మీద చేసుకుని ఇంకో లేకుండా అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఆలోచన చేస్తే అది ఎంతవరకు సమంజసం చెప్పండి. అది అలాంటప్పుడు మన వాళ్ళు మనలాంటి వాళ్ళు కూర్చొని ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకొని పేపర్ చదువుకొని ఏదో ఇంకొక ఎంటర్టైన్మెంట్ చేసుకుని ఉంటే అది ధర్మం కాదు. అందు ఆ నిర్ణయంతోనే ఈ కార్యక్రమానికి వచ్చాను నేను. అది కరెక్టే. ఇప్పుడు అది ఏదో కాంగ్రెస్ మిల్లో ఉండి కూడా చేయొచ్చు అనుకోండి, చేస్తాను సంవత్సరం పాటు కానీ ఉపయోగం లేకుండా. ఎన్ని ఎన్ని ఇష్యూస్ తీసుకున్నాం మేము కాంగ్రెస్ లో అందరం కలిసి, రఘురెడ్డి గారు ప్రెసిడెంట్ గా ఉంటూ మీ అందరం కలిపి ఆయన నాయకత్వంలో ఏం చేసాం. అప్పుడు కూడా మాది ఏ స్థాయి అనుకుని కూర్చోలేదే ఆయన ప్రెసిడెంట్ మేము. ఎందుకంటే ప్రెసిడెంట్ ఎవరుంటే వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి. అది ఆ తత్వంతో తప్ప నేను ఉండొచ్చు, నేను అప్పుడు ఉన్నప్పుడు నాకుండా వయసులో పెద్దవాళ్ళు చాలా మంది నన్ను ఎంత రెస్పెక్ట్ చేసి ఎంత అభిమానించారు, ఎంత నన్ను గౌరవించారు. అదే రీతిలో నేను ప్రెసిడెంట్ ఎవరున్నా నేను అదే గౌరవిస్తాను. అది అంటే మిమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలిన రోజు చాలా బాధ అనిపిస్తుంది. నిద్రపోయారు? అసలు నిద్రపోయాను చెప్పడం బాధ అనిపిస్తుంది చాలా. ఎవరితో పంచుకున్నారా బాధని? ఎవరితో పంచుకుంటే మళ్ళీ మనం ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, అంటే మీ నేను మళ్ళీ ఇది మీ ఒక్కళ్ళ గురించి మాట్లాడుతున్నాను. జనరల్ ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు అసలు అధికారం లేకపోతే బతకలేము, అంటే బతకనివ్వరు లేదా అనే ఒక వాతావరణం వచ్చి రూలింగ్ గెలిచిన ప్రతిపక్షంలో గెలిచిన వాళ్ళు కూడా అధికార పార్టీ వైపు వెళ్లే పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. అంతకుముందు అప్పుడు ఏంటంటే అక్కముక్కలు తింటా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళని. కానీ నేను వచ్చింది పాలిటిక్స్ లో పవర్ లోకి వచ్చింది వచ్చి అపోజిషన్ లో వచ్చారు. సో అతన్ని తట్టుకుని నిలబడ్డారు. ఇప్పుడు ఎందుకని ఉండలేకని పరిస్థితులు వచ్చినాయి? అసలు మీరు కాదు నేను చెప్పేది, అసలు నేను జనరల్ గా అడుగుతున్నాను. ఒక సీనియర్ పొలిటీషియన్ గా పూర్తిగా విలువలు లేవు, పూర్తిగా మారిపోయింది. ఎంతసేపు కూడా పవర్ అనేది ముందు పరమాది తప్ప మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మనం ఏంటి, మన మనుషులు ఏంటి అనే పరిస్థితి ఎప్పుడు లేదు. ఈ రోజు పవర్ ఉంది, రేపు కానీ ఏ పార్టీకి వెళ్తే అధికారం వస్తుంది. ఈ మధ్య కొత్తగా సర్వేలు వచ్చినాయి. అవును, ఇప్పుడు ఇంత ముందు ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ సర్వేలు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ సర్వేలో చూడడం ఇది బాగుంది అనుకోవడం, దాని కోసం ఆలోచన చేస్తూ వెళ్ళిపోవడం. ఇది 40% ఉంది, 30% ఉంది, 20% ఉంది, ఇది కొద్దిగా ఇది ఉంది, ఈ ఎక్కువైపోయినాయి. ఈ కల్చర్ ఎక్కువైపోయి చూస్తున్నాం కదా,
ఎంత ఎలక్షన్లు వచ్చాయని ఎందుకంటే ఎన్నికలు వచ్చేటప్పుడు ఎప్పుడో రోజులో ఒకరు ఇద్దరు మారితే చాలా బాధగా ఉంటుంది. ఎలక్షన్ల ముందు మారేవాళ్ళు అది కూడా ఒకటే, అది బాధగా ఉండేది, బాధగా ఉండేది. ఇప్పుడు కాదు, ఎన్నికల్లో గెలిచేస్తున్నారు, గెలిచినలో ఏం చేయరు, చేయకుండా పదవులు సంపాదించేస్తున్నారు గెలుచు. మరి ఇక్కడైతే ఇక్కడైతే ఒకళ్ళిద్దరిని చూసాం మనం, ఇక్కడిద్దరిని అక్కడ వాళ్ళకే చూసాం, అక్కడ అక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ అక్కడ కూడా ఇక్కడ ఏకంగా ఎమ్మెల్యే గెలిచి పార్టీ రాజీనామా చేయకుంటే మంత్రి అయిపోయింది. అక్కడ ఎమ్మెల్యేలు గెలిచి మేము వచ్చి స్పీకర్ కింద నామినేషన్లు కూడా వేసి డిప్యూటీ స్పీకర్ కింద నామినేషన్ వేసి ఎమ్మెల్సీల కింద గెలిచి నామినేషన్ వేసి పరిస్థితి అక్కడ ఉంది. అవును, ఇంకేం చేస్తుంది దీన్ని అంటే ఇదివరకు హర్యానా గురించి మాట్లాడేవారు, ఒకసారి అది భజన హర్యానాలో భజన భజనలాల్ గురించి ఆయారాం గయారాం అని ఇప్పుడు అందులో గయారామే ఆయారాం లేదు, ఆయారాం మళ్ళీ పవర్ వస్తాయి, ఓన్లీ పవర్ వస్తాయి, మళ్ళీ పవర్ వస్తే అన్ని పాతవన్నీ కూడా నేను అయిపోయింది, నా కణతలు తిరిగి వచ్చాను అనే ఫీలింగ్ చెప్పాను. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ప్రతిపక్షాలు ఎట్లా మనుగడ సాగిస్తాయి? ప్రతిపక్షాలు మనుగడ సాగించలేవు, అధికార పక్షాలు కూడా కొనసాగలేదు. ఎందుకంటే పవర్ కోసం ఆలోచన చేసి వచ్చేవాడు ఎప్పుడు కూడా వాడు మళ్ళీ పవర్ కోసం ఆలోచించే అయిపోతాడు, దాని గురించి ఆలోచించేవాడి గురించి మనం చేస్తాం, దాని గురించి ఇంకా అది కష్టం అది. అది కానీ మొత్తం ఓవరాల్ గా దీంట్లో వచ్చి కొన్ని విలువలతో కూడుకున్న ఒక డిస్కషన్ జరగాలి సార్, బాగా దీని మీద ఒక చర్చ జరగాల. ప్రజలు కూడా ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారో ఎన్నికలకి కోసమే పవర్ కోసం ఆలోచన చేస్తున్నారో వాళ్ళకు వాళ్ళకి డిట్ ఫర్ ట్యాట్ అనేది వాళ్ళకి ఒక గుణపడిన చెప్పాలి, చెప్పినప్పుడు మాత్రం ఇలాంటి వస్తుంటాయి. అదే ప్రజలు చెప్పాలి, చట్టాలు పనిచేయట్లా, చట్టాలు మరి మార్పు చేయడానికి చట్టాలు చేసేవాళ్ళు పని ఉన్న చట్టమే అమలు జరగట్లేదు కదా, ఉన్న చట్టం అమలు జరగలేదు, చట్టాలు చేసేవాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు. వాళ్ళు ఆలోచించుకోండి, చట్టం చేసే నేను మళ్ళీ రేపు అయితే బాగుంటుందో బాగుంటుంది అంటే అవును, అది ఆలోచించ దానికి చేయాలంటే మొన్న చట్టం చేశారు పార్లమెంట్ లో. యాక్చువల్ గా చట్టం చేయడం వల్లే ఇవాళ కొంతమంది కదా ఇంకా కొద్ది భయం ఉండేది, ప్రివెంట్ కరప్షన్ యాక్ట్ చేసింది ఆ రోజు, దాని నుంచైనా కొద్దిగా ఇంకప్పుడు ఆలోచిస్తున్నారు, భయం పడుతున్నారు. ఇప్పుడు అవి లేకపోతే ఇంకా కష్టం వచ్చేది. కానీ అట్ ది సేమ్ టైమ్ కరప్షన్ ఛార్జ్ అమౌంట్ పెరిగింది, రిస్క్ అమౌంట్ అని చెప్పి కరెక్ట్ చేస్తే నా పదవి పోతురా, నాకు రాజకీయ జీవితం పోతురా బాబు, కాబట్టి ఇంకా మూల్యం కొద్దిగా ఎక్కువ ఉంటుంది, దీని తాలూకా వాల్యూ ఎక్కువ ఉంటుంది, సర్చార్జ్ అవసరం చేస్తున్నారు. అసహ్యంగా ఉంది అండి, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అది లేనప్పుడు ఈ దీన్ని వదులుకొని ఇంకొక ఆలోచన చేసుకోవాలి తప్ప ఇందులో అయిపోయి ఇంకా మా అలాంటి వాళ్ళకైతే ఇంకా ఈ జీవితానికి ఇది కంటిన్యూ అవుతూ కొద్దిగా ఎక్కడెక్కడ కట్ షాట్ పెట్టుకుంటుంటూ మన లిమిట్స్ లిమిటేషన్ చేసుకుంటూ ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది. M57 ఇంకా ఇంకేం రాబోయే తరానికి మనం ఒక రోల్ మోడల్ కింద కొద్దిగా ఆలోచన చేసుకుని ఉండవలసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, అది ఒక రకంగా గ్రాస్ లాంటిది, ఎండిపోయినట్టు కనపడుతుంది, కొంచెం వాతావరణం మారంగానే మళ్ళీ పచ్చగా. అది మరి అట్లాంటి నేషనల్ పార్టీని వదులుకోవటం అనేది తెలివైన నిర్ణయం అనుకుంటున్నారా? తెలివి తక్కువ కంటే ఎప్పుడో ఏదో ఆలోచన చేయకంటే ఈ రోజు చచ్చిపోతున్న వారి గురించి ఆలోచన చేయకపోతే కష్టం. ఓకే, వాడి గురించి ఒక స్థైర్యాన్ని కల్పించకపోతే ఇబ్బంది. అంటే మీ వాళ్ళందరూ వెళ్ళిపోతా ఉండటం వల్ల మీరు వాళ్ళు ఆల్రెడీ అయిపోయి ఇప్పుడు ఎన్నికలు లేవు కదా సార్, ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్ ఇంకా 4 ఇయర్స్ ఇప్పుడేమి ఎలక్షన్ లేవు, పోనీ ఇవ్వలేవు, నేనేమి ఏ పదవిలోకి వచ్చి లేదు, దాని గురించి ఏమి ఎప్పుడు వెళ్ళిపోలేదు కదా. ఈ రాజ్యసభ కావాలంటే నేను ఎలక్షన్స్ ముందే కాంగ్రెస్ ఉన్నప్పుడే నేను ఆ రోజు అడిగితే నేను కొద్ది గట్టిగా అడిగితే ఇచ్చేవారు, ఆ రోజు అక్కర్లేదని నేను లోక్సభకి వెళ్తాను ప్రధాన చేస్తాను తప్ప నేను ఇండైరెక్ట్ ఎలక్షన్స్ నేను రాను చెప్పి బ్లంట్ గా నేను రిఫ్యూజ్ చేశాను. రిఫ్యూజ్ మీన్స్ నాకు వద్దండి, మీరు ఎవరు పెట్టుకుంటే పెట్టుకోండి అని చెప్పారు. అప్పుడు సుబ్రహ్మణ్యం గారు రామచంద్రరావు పెట్టినప్పుడు నేనేం తీవ్రంగా నేను కూడా యాక్చువల్గా మా 3 పేర్లు ఉండేవి, పదవులే కావాల్సి వస్తే కాంగ్రెస్ గట్టిగా నడితే ఆనర్ చేసేవారు కూడా, ఎందుకంటే ఆ రోజు సక్సెస్ లో మన లాయల్టీకి మనం చేసిన పని వర్క్ కి తప్పకుండా చేసేవారు పెద్దగా దాని మీద, అందుకు ఇవేం కాదు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు మీకు ఫోన్ చేసినట్టున్నారు కదా,
మాట్లాడతారు, అప్పుడు మాట్లాడారు, చెప్పాను మరి పరిస్థితులు చెప్పాను కదా. పరిస్థితులు ఇవ్వండి, ఇది అంతకుముందే ఇండైరెక్ట్ గా నేను చెప్పుకొస్తున్నాను, పరిస్థితులు బాగోలేవు, ఏదో డిసిషన్ మీరు తీసుకోపోతే ఇది రాష్ట్రానికి నష్టం వస్తుంది, ప్రజలకు నష్టం వస్తుంది, మా కార్యకర్తలకు నష్టం వస్తే, మా ఫాలోవర్స్ నష్టం వస్తుంది, ఇది మా లాంటి వాళ్ళు సైలెంట్ ఉండడానికి లేదండి. మీకు కొన్ని ఈ డిసిషన్ కొద్దిగా హేస్టీగా ఉంది, ప్రజల్లో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, దీన్ని మంద తప్పు లేకపోయినప్పటికీ కూడా వ్యతిరేకిస్తున్నారు. అది యాక్చువల్గా ఇవాళ కూడా నేను నమ్ముతానండి, కాంగ్రెస్ పార్టీ చేసింది రెండు రాష్ట్రాలు చేయడం అధికారం తప్పే తవ్వచ్చు, కానీ దాన్ని ప్రేరేపించిన వాళ్ళందరూ వీళ్ళు వీళ్ళు మరి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. కొన్ని ఏదైనా రాష్ట్రాలు మంచి తీసుకొద్దామని అంటే చేయడానికి గర్వ చెప్పు, నాకు తెలిసి అప్పుడు మీరు ఒక్కరే కొద్దిగా రెస్పాండ్ అయ్యి లేదు లేదు ఇది జరిగిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి రేపు రాబోయే తరానికి కాస్త ఇబ్బందికి కాలానికి ఏం కావాలో ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో వచ్చి రెండు మూడు ఆర్టికల్స్ ని రెండు మూడు టీవీలో దీన్ని ఏం చేద్దాం అనుకుని వచ్చారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అసలు ఆ విషయాన్ని ఇస్తే దొంగల కింద కుక్కల కింద నక్కల కింద దీని కింద మా బొమ్మలు రక్కేసి ఏం చేస్తామని తీయకుంటున్నా అది సరే ఏం చేస్తామని చెప్పిన అప్పటికి మాకు తెలిసిన వరకు మాకు తీసుకుని పెద్దలతో మాట్లాడి ఈ రాష్ట్ర అవసరాలకు ఏమన్నా ఇప్పుడు చట్టంలో వచ్చినవన్నీ ఎక్కడివి, ఇవేమి ఆలోచన చేసినవేం కాదు, అవి మేం గానీ మా కేంద్ర మంత్రులు గానీ ఆ రోజు ప్రత్యేకంగా నా ఇన్వాల్వ్మెంట్ ఎంతో ఉంది అందులో, ఏదో నోటి మాటలు ఇవ్వాలి చెప్తాను కాదు, రికార్డెడ్ గా ఉన్నాయి అది. అయితే అవన్నీ నువ్వు అవుతున్నాయి మనకు తెలుసు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరో ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు వాళ్ళు మాట్లాడండి వేరు, యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ గా యాజ్ ఏ ముఖ్యమంత్రిగా మాకు తెలియకంటే ఏమైనా జరిగిపోయా అనుకుంటే అవును అది పాపం కూడా, ఆ మాటలు పాపం కూడా చెప్పేసారు పాపం కూడా, అలాంటి మాటలు మనం అన్నాం అనుకోండి సార్ అది పాపం వస్తుంది. అది నేను నాకు అది నచ్చకూడదు, అక్కడో మాట్లాడి ఇక్కడో మాట్లాడడం అంటే అది కరెక్ట్ కాదు, కాకపోతే ఏదో కొద్దిగా పరిస్థితి ప్రకారం కొద్దిగా డివేషన్ ఏదైనా ఉంటే ఉండొచ్చు, ఏమండీ ఏమైనా ఏమైనావచ్చు పరిస్థితుల ప్రకారం, అందుకని టోటల్ గా అక్కడికి డిఫరెంట్ గా మాట్లాడితే అది మాట్లాడినప్పుడు మనం అక్కడ నుంచి బయటకి వచ్చేయాలి, వద్దు మాకు వద్దు ఇదంతా వ్యవహారం ఇదంతా నేను దీనికి వ్యతిరేకమని చెప్పి చెప్పాలి, వ్యతిరేకమని చెప్పకంట ఆఖరి వరకు కూర్చొని అటు ప్రజలు చీట్ చేసి ఇవన్నీ చీట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అందుకే కదా మూల్యం చెల్లించారు, పార్టీ మూల్యం చెల్లించింది, పార్టీ అయింది, కానీ మనం ఏం చేసాం తప్పు కదా, మన మన రెస్పాన్స్ మనం రీసెర్చ్ చేయలేపాం కదా, నాయకులు చేసిన తప్పు చేసింది చాలా తప్పు బ్లాంట్ వాళ్ళు వాళ్ళు క్లియర్ కట్ గా మొదటి నుంచి ఒకటే స్టాండ్ లో ఉన్నారు సార్ ఆ రోజు ఫస్ట్ నుంచి ఏమని మేము మాతో మీరు మాట్లాడించారు రాష్ట్రంలో మేము ఇచ్చేస్తున్నాము మేము ఇస్తున్నాము ఇవ్వకూడదని శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చాము, శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది పారామీటర్స్ నాలుగు ఇచ్చింది, ఆ నాలుగిట్లో ఒక పారామీటర్ తీసుకున్నాము ఏది కౌన్సిల్ వేద్దామని, కౌన్సిల్ వేద్దామని చెప్పేసి మీ మీ స్టేట్ గవర్నమెంట్కి మీ ముఖ్యమంత్రికి మేము పాస్ ఆన్ చేసాము, అది చేస్తే వాళ్ళు ఇప్పుడు వేయొద్దు కొన్నా ఆపండి అని అన్నారు, మేము చెప్తామన్నప్పుడు ఆపండి అని చెప్పారు. అప్పుడు నేను పీసీ ప్రెసిడెంట్ కూడా కాదు, నాకు ఆ విషయం కూడా తెలియదు, అప్పుడు మీరు మంత్రిగానే ఉన్నారు, నేను మంత్రిగా నాకు ఆ విషయం కూడా తెలియదు, ఈ ఆపండి అన్నారు, తెలిసిన కొద్ది పెద్దలతో జరిగిన డిస్కషన్ అవి నాకు తర్వాత చెప్పారు ఇవి అన్నారు, అన్ని తర్వాత వచ్చి మేము ఆపాము, ఆపిన తర్వాత స్టేట్ లో సర్కమెన్సెస్ మారిపోయినాయి, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు మారిపోయినాయి, శాంతి పరిస్థితులు మారిపోయినాయి, ఆ సర్కమెన్సెస్ తో మేము ఇచ్చిన మాట మేము ఎందుకు పొంగట్టుకోవాలని చెప్పి అన్ని పార్టీలు కోరుతున్నాయి, డిసెంబర్ 7వ తారీఖున ఆల్ పార్టీ మీటింగ్ పెడితే అన్ని పార్టీలు కోరాయి, ముఖ్యంగా ఆ రోజు ఫస్ట్ సార్ ఐఎమ్ ఆల్సో దేశ నంబర్ బిలీవ్ మీ 7వ రికార్డెడ్ ఎవిడెన్స్, రోషే గారు ఉన్నప్పుడు రోషే గారు రికార్డ్ ఎవిడెన్స్, అశోక్ గుప్తాజ్ అయితే ఫస్ట్ మైక్ తీసుకుని ఆయన అసలు కమిటీలో కూడా ఉన్నాడు, తెలుగుదేశం అపాయింట్ చేసిన కమిటీలో ఉన్నాడు, వచ్చి రాష్ట్ర విభజన జరగాలి, మీరు అసెంబ్లీ జరుగుతుంది, మీరు తీర్మానం పెట్టండి, మేము దాన్ని సపోర్ట్ చేస్తాం అని ఆ పక్కన ముందు కృష్ణ నాయుడు గారు, ఆ పక్కన వచ్చి నాగం జనార్దన్ రెడ్డి గారు, మోత్పూరి నరసింహ గారు అంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళు ఫస్ట్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే విభజన కన్నా కూడా విభజన జరిగిన తీరు వల్ల ఎక్కువ ప్రభావం పడింది అనేది, తీరు వల్ల ఎందుకు పడింది సార్, ఎందుకు పడిందంటే విభజన జరుగుతున్న నేపథ్యంలో మనందరం జరుగుతుంది ఇది, ఇవాళ కాకపోతే రెండు సంవత్సరాలు మా టైం ఇవ్వండి చేయండి మాకు అభ్యంతరం, ఇంకో మాకు ఇగో ఈ పారామీటర్స్ కావాలి అనేది ఓ డిస్కషన్ అనేది జరిగితే అప్పుడు తీరు మీద ఎవరికి ఇబ్బంది లేకపోను, ఇవాళ ఇష్యూ లేకపోను, ఇవాళ ఇష్యూ లేకపోను అసలు ఆ తీరుకు ఎవరు ఒప్పుకోలేదు కదా, అసలు జరగకూడదు జరగాలి అప్పుడు
సో ఇది విడిపోయినారు. సో చెప్పాలంటే ఇది కాంగ్రెస్ పార్టీ పార్టీగా కాంగ్రెస్ చేసిన ద్రోహం కన్నా కాంగ్రెస్ నాయకులు చేసిన ద్రోహం అన్నారు. నాయకులు ప్రతిపక్షాలు కూడా రాజకీయ ఆలోచన కోసం ఆ రోజు చేసిన కార్యక్రమం ఇది. నేను ఎందుకంటే అంటే అధికార పార్టీ వాళ్ళు బాధ్యత ఉంటుంది, తప్పదు. నంబర్ వన్. నంబర్ టూ, నాయకులు ప్రజలు ఇప్పుడు ఎమోషన్స్ లో ఉన్నారనుకోండి, నాయకుడైతే నిజమైన నాయకుడు అయితే ఏంటంటే తప్పురా మీరు, మీ ఆలోచన తప్పు, ఇది ఇది వాస్తవం, ఇది ఇట్లా జరగబోతుంది అని చెప్పగలిగితేనే నాయకుడు అవుతాడు నా దృష్టిలో. ప్రజలు ఎగురుతున్నారు కనుక నేను ఎగురుతానని అంటే ఆ రోజు ఏం చేశారంటే సార్, నాకు మేబీ మేబీ రాంగ్ రైట్ అది పక్క, అది నా ఉద్దేశం రాంగ్ కరెక్ట్ అవ్వచ్చు, ఎదురు ఉద్దేశం అది అబద్ధం అవ్వచ్చు. ఆ రోజు పరిస్థితులు ఏం చేశారంటే నా నాయకత్వం కంటే ముందు రాజకీయం ఏ రకంగా మనం క్యాష్ చేసుకోవాలి, ఏ విధంగా రాజకీయాన్ని మనం చుట్టూ తిప్పుకోవాలి, దీని నుంచి అడ్వాంటేజ్ ఏది పొందాలనేది ఆలోచన చేశాను. రాజకీయ పార్టీ ప్రయోజనం పొందడం అంతే, రాజకీయ ప్రయోజనం గురించి ఆలోచన చేశారు తప్ప స్టేట్ పరిస్థితి ఏంటి, రెండు పరిస్థితి ఆలోచన చేయలేదు సార్. అంతే, స్టేట్ పోతే పోయింది అనేది ఆ రోజు చేసిన పెద్ద బ్లండర్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు సార్, సార్ ఎవడైనా సార్ ఇవాళ ఏ ఒక్కరైనా నేను ఆ రోజు చెప్పారంటే అది పాపం సార్, అది అది అన్యాయం సార్. ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచించారు, చేసిన వాళ్ళు దిగు మేము అది అడిగామని అడుగు అడగచ్చు కదా, అవును ఎవరు అడగలేదు. అవును, మీరు నమ్మరు సార్, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ డిక్లేర్ చేసినప్పుడు చేస్తూ ఏ ఏ మండలాలు కలపాలి, ఏవే కలపాలని పరిస్థితి వచ్చినప్పుడు ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా ఇంకో సందర్భం నేను చెప్తాను, ఒక్కటి చెప్తాను, చాలా ఉన్నాయి అటువంటి నావి చేసినప్పుడు ఇక్కడ నుంచి ఏ మండలాలు కలపాలనేది వాళ్ళు కన్విన్స్ చేయాలి, ఎవరిని కేంద్ర ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్న మంత్రులు కన్విన్స్ చేయాలి, ముఖ్యంగా దాన్ని లీడ్ చేసిన వాడు జయరాం రమేష్, అతన్ని మనం కన్విన్స్ చేయాలి, అతను అప్పుడు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అతను కన్విన్స్ ఎలాగో ఎలా చేయాలా అని చెప్పినప్పటికి ఆఫీసర్ మన మనకి అవన్నీ కూడా మ్యాప్స్ ఇవి అవన్నీ కావాలి. అప్పుడు ఏం చేసాను తెలుసా, ఇక్కడ ఉన్న అధికారుల్ని ముఖ్యమంత్రికి వచ్చి చెప్తే ఆచార్య జరగదు, అసలు ఎల్లకు అసలు ఆ విషయం డివిజన్ జరగదంటాడు అది తెలుసు అతనికి. అప్పటికే అతనికి వచ్చి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు, ఈయన ఈయన ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశాడు. నేను కూడా ఉన్నాను కదా సార్, అందరూ తప్పదు పాపం, నేను నాకేం తెలియదు అండి అంటే నేను ఇంకా అదేంటి సార్, అది అన్యాయం అయితే మాట్లాడి అవి అయితే మా అందరికి ఏంటంటే ఎలాగవుతుందిలే, వీళ్ళకి అనేస్తే పార్లమెంట్ అవుద్దా, కోర్టు ఉంది కదా, అది ఏదో ఒక దింపుడు కలిం ఆశ అది. అంతే తప్ప వాళ్ళు మీరు కంపెనీ ఎండి సార్, మీరు వచ్చి ఇది జరిగిపోద్దని చెప్పారు సార్, కానీ ప్రాక్టికల్ గా కింద మీరు ఉన్న వాళ్ళు అందరూ ఏమంటారంటే ఇది అన్నారు కానీ ఇది ఆచ సాధ్యం కాదు, ఇది చేస్తే ఈ బటన్ నొక్కితే ఇది వస్తుంది తప్ప ఇది ఎలా వస్తుంది అని చెప్తారు కదా, ఇది ఆగిపోతుందే పర్వాలేదు ఆయన కింద మనం ఇక్కడ డెలే చేయాలనే ఫీలింగ్ అమాయకత్వం. మీరు మండిగా మీరు మీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, అన్ని కోణాలు ఆలోచిస్తూ మీరు చెప్తారు కదా, అందరితో మాట్లాడుకొని చేస్తారు కదా మీరు ఆ లైన్లో ఆలోచిస్తుంటే అప్పుడు ఇక్కడ నుంచి అధికారుల్ని ముసుగులు కప్పుకొని ఢిల్లీకి తీసుకెళ్లి క్లోజ్డ్ రూమ్ లో ఒక ఉదయం నుంచి రెండు రోజులు కూర్చోబెట్టి మ్యాపులు పెట్టి అవన్నీ చేసి ఇవి చేయాలి అవి చేయాలని చెప్పి అవన్నీ చేసి అలా ఆర్డినెన్స్ ఇప్పించడానికి అయింది. అయితే అప్పుడు టైం అయిపోయింది కాబట్టి వచ్చి ఆర్డినెన్స్ ఇచ్చింది కదా, ఇన్ని కార్యక్రమాలు చేయవలసి వచ్చింది మేము, రైట్ రాయల్ గా ఎందుకు చేయలేకపోయాం మేము కదా. ఆ రోజు ఇదేమి ఎవరికి అబ్బాయి అభ్యర్థులు ఇస్తూ కాదు కదా, కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళ ప్రాంతం ఉంది కాబట్టి అడ్డు అనుకోవచ్చు, కానీ కాదు కదా, వాళ్ళకి తెలంగాణ వస్తే చాలనుకున్నారు ఆ రోజుల్లో. అవును, ఆ రోజుల్లో ఏం అడిగినా వాళ్ళు యాక్సెప్ట్ చేసేపోరా మనుషులు, హైదరాబాద్ యూటీ 10 సంవత్సరాలైనా ఆ రోజు యాక్సెప్ట్ చేసే పరిస్థితి. అవును, లేదు 50 సంవత్సరాలు పోరాటం చేసిన వాళ్ళు 10 సంవత్సరాలు ఆగలేరా. అవును, వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు రెవెన్యూ షేరింగ్ అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకునేది 50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తులు. అవును, ఆ 10 సంవత్సరాలు వీటి అయితే ఉన్నాయో ఇంకో 10 సంవత్సరాలు పోయిందో మందా కదా హైదరాబాద్. అవును, ఒప్పుకునేవారు కదా సార్. అవును, అసలు ఆలోచన మనం రాలే, మనం ఎంతసేపు కూడా ఒకటే లైన్ తీసుకున్నాము, జరగదు ఏదంటే వచ్చి ఊరికే మనం లేపింది జరగదనే కన్నా కూడా జరుగుతుందని తెలిసి బొంకారు జరుగుతుందని తెలిసి కూడా ఎందుకు మనం ప్రజలు ప్రతిపక్షాల మనం ఎందుకు పడాలా, ఈ ప్రజలు వచ్చింది అని ఇవాళ ఈ చికాకులు వచ్చాయి మనకి అందరికీ కూడా. ఇలాంటివన్నీ మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకరిద్దరు ఓపెన్ గా మాట్లాడితే వీళ్ళు దానికి ఫేవరు,
అని మా అమ్మాయి ముద్దలు వేయడం మొదలు పెట్టారు. అదే చెప్పినాడు, గాడిదలకు ఒకళ్ళని బొమ్మలు చేసి ఊరేగించి చేసి ఎవరంటే అవన్నీ ఇవన్నీ అంటే ఇవన్నీ. ఇంతమంది కాంగ్రెస్ లో ఉంటే ఆ రోజు బాధ్యత తీసుకుని ఉన్నవాళ్ళు, మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి, కానీ మీ మీద ఎందుకు ఆ జిల్లాలో అంత వ్యతిరేకత వచ్చి అట్లా వ్యక్తిగత ఆస్తులు కూడా ధ్వంసం చేశారు? ఇలాంటివన్నీ కూడా చేసి ఈ సోషల్ మీడియా వచ్చి ఇవన్నీ చేశారు వచ్చింది. మరి నాకెందుకు ఎక్కువ వచ్చాయి కాంగ్రెస్ ఓట్లు? ఎంత వ్యతిరేకంగా వచ్చినప్పుడు నన్ను ప్రజలు వ్యతిరేకించారు అనుకుంటున్నప్పుడు మరి నాకెందుకు ఎక్కువ వచ్చాయి? రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ పార్టీలో వచ్చింది నాకు మా కుటుంబ సభ్యులకి తప్ప ఎవరికి వచ్చింది చెప్పండి? డిపాజిట్లు వచ్చింది మాకే కదా. నాకెందుకు వచ్చాయి? అది ఏంటంది ఫ్యాబ్రికేటెడ్ ఆ రోజున పరిస్థితుల్లో చేస్తూ చూపెట్టి చేసి ఇది చేసిన పనులు సరే అని అన్నిటికీ అన్ని అవమానాలని అన్ని బాధల్ని అన్ని ఇబ్బందుల్ని భరించాం. ఎందుకు మన ఇంట్రెస్ట్ మా లార్జ్ స్కేల్ ఇంట్రెస్ట్ లో పార్టీ ఇంట్రెస్ట్ స్టేట్ ఇంట్రెస్ట్ సరే ఇప్పుడు కాబట్టి రేపైనా తెలుసుకుంటారు నిజాం నిజాలు బయటకు వస్తాయి ఒకదాంతో రోడ్డు అదంతా వస్తాయి వాళ్ళని తొంభ కొమ్మలు ఇబ్బంది అని చెప్పిన ఉద్దేశంతో భరించాం. ఇప్పుడు అన్ని వస్తున్నాయి కదా ఒకటి ఒకటి అవన్నీ అల్టిమేట్ గా. సో ఇప్పుడు ఎట్లా ఉంది అక్కడ వాతావరణం ఏపీలో? ఏముంది ఏపీలో బాగుంది, ఏపీలో ఏముంది సార్? ఏపీలో ఇవాళ చూస్తే రాజకీయంగా చూస్తే తెలుగు అధికారంలో తెలుగుదేశం పార్టీ అసలు ప్రజల గురించి పరిపాలన గురించి ఆలోచించట్లేదు వాళ్ళు. నేను ఏదో అపోజిషన్లో ఆలోచిస్తాను కాదు, మీరు ప్రాక్టికల్గా ఆలోచన చేసుకుంటే మన స్టేట్ బేసిక్ వ్యవసాయమే ఆధారపడినది, బేసిక్గా అగ్రికల్చర్ అందరికి 60% పీపుల్ దాని మీదే ఉన్నారు. మినిమం 60% 1% 2% ఉన్నా సరే 5% అటు ఇటు 60% దాటే ఉన్నదో 60% లోపలేదు. వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ కార్యక్రమం లేదు ఇవాళకి. ఇవాళ తొలకలు వచ్చింది, పంటలు వచ్చి అప్పుడు విత్తనాలు వేయాలి, విత్తనాల గురించి ఆలోచన చేయట్లే వ్యవసాయం దాని గురించి క్రియేట్ సార్. ప్రతి సంవత్సరం మే 15వ తారీఖు కల్లా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగి ఎస్ఎల్బిసి జరిగి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. గత సంవత్సరం గవర్నమెంట్ లేనప్పుడు కూడా, అంటే గవర్నమెంట్ అంటే ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా మేము వచ్చి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము వెళ్ళి గవర్నర్ చెప్తే గవర్నర్ ఇమీడియట్ లో సీఎస్ అప్పుడు కృష్ణారావు చెప్పిన తర్వాత కృష్ణారావు కండక్ట్ చేస్తారు. ఇవాళకి అసలు లేదు సార్. ఇంకా పోనీ సీఎం వచ్చి పోనీ ఏదో ఈ బాధల్లో ఉన్నాడు, ఇది ఈ ఓటు అనుకున్నా 3 నెలలు బట్టి ఇంకో పని లేకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ కొనాలో ఆ రాష్ట్రం ఎక్కడ కొని కొనో అమరాల బేరాల్లో ఉన్నాడు ఆయన. ఈ పని అమ్మకం బేరం చేసుకోమనండి, మిగతా వాళ్ళు చేయొచ్చు కదా సార్ దాన్ని. ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు చేయొచ్చు కదా సార్ మీటింగ్, ఎందుకు చేయలేదు సార్? చేసి ఫిక్సప్ చేయకపోతే ఏమనంటే రుణాలు వచ్చి అతను మాట అన్నాడు మర్చిపోయాను, ఏమని రైతులకు రుణాలు ఇస్తుంది గత ప్రభుత్వం అప్పులు పాలు చేసిందని. అంటే ఆ ఉద్దేశంతో అప్పులు ఇవ్వకుండా మానద్దాం చూస్తున్నారు ఏంటో, రైతులందరూ బాగా పొటెన్షియల్ ఉన్నారు, స్ట్రెంగ్త్ అయిపోయి ఉన్నారు, ఎవరికి ఒక రుణం కూడా అక్కర్లేదు, వాళ్ళంతా ఆలోచి చూసుకుంటామని చూస్తున్నారు ఏంటో. ఇప్పుడు ఇవాళకి లేదు సార్, పిక్చర్ ఏంటి అసలు? దాని గురించి ఆలోచన కూడా చేయట్లేదు సార్, మాకు అర్థం అవ్వట్లేదు. మరి ఇక్కడ స్టేట్ లెవెల్ అయితే కానీ జిల్లాలో అవ్వదు, జిల్లా అయితే వాళ్ళు క్రెడిట్ ప్లాన్ వస్తే గానీ ఏ సెక్టర్ కి ఎంత డిస్బర్స్మెంట్ ఉండదు. వాళ్ళ డిస్బర్స్మెంట్ ఉండదు, అవును టార్గెట్లు ఉండాలి, టార్గెట్ సార్ వాళ్ళు మాక్సిమం ఉండాలి కదా సార్. అసలు అవుతుందో తెలియట్లేదు, అసలు ఏం ఆలోచిస్తున్నారో తెలియట్లేదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ ఏమో దెబ్బతిని ఉంది, సో వాళ్ళు ఏదో పాపం కింద మీద పడుతున్నారు, కానీ మీరు అన్నట్టు అక్కడ ఏమీ అంత పెద్ద గ్రౌండ్లో కదలకి లేదు. ఓఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వచ్చిన మాట వాస్తవం, కానీ ఇప్పుడు నాయకుడికి విశ్వసనీయత తగ్గిపోయింది కేసులు ఉండటం వల్ల. సో ఈ రెండు పార్టీల వల్ల ప్రమాదం లేకపోయేటప్పటికి అతను దేమో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నాడని ఫీల్ అవుతున్నారా? ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి, రెండో పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారనుకోండి సార్, కేసులు ఉన్నాయి, కేసులు కోర్టులు తెలుస్తాయి, కోర్టులు కానీ వాళ్ళు ఏం చేస్తారు నేను చేస్తాయి ఇవి, కానీ ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజల్లో చేసుకోవడానికి ఆ కార్యక్రమం ఆ విశ్వాసం పెంచుకుని అవతల పార్టీ తాలూకు వైఫల్యాల్ని చెప్పుకొని ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఏదైనా తప్పు జరిగితే మేము మీకు అండగా ఉన్నామని చెప్పుకోవడానికి మాకు ఎక్కడ ఇబ్బంది ఏముంది లేదు కదా. మొన్న చేస్తారు కదా, దీక్ష చేస్తారు కదా గుంటూరులో, ఇక రేపటి నుంచి కార్యక్రమాలు కూడా చాకౌట్ చేస్తున్నాం, వర్కౌట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ మధ్య 15 రోజులు ఆయన ఎప్పుడో పర్మిషన్ తీసుకున్నాం డిస్కషన్లో ఆ జరిసలమ్మ పిల్లలతో కలిపి వెళ్ళారు, 25కి ఇప్పుడు వస్తారు. వచ్చిన తర్వాత స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కూడా చాకౌట్ చేస్తున్నారు కంప్లీట్గా, కంటిన్యూగా పీపుల్కి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడైతే అవసరం ఉన్నాయో అంటూ ఉండడం చేస్తారు. ఇప్పుడు ఓటుకు నోటు విషయంలో చంద్రబాబు నాయుడుకి ఎంత డ్యామేజ్ జరిగిందో
వ్యూహాత్మక తప్పిదాల వల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీలో నష్టం జరిగింది అనేది ఒక అభిప్రాయం, విస్తృత అభిప్రాయం అది. ఏ విషయంలో అంటారు అంటే ఇక్కడ ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సపోర్ట్ చేయటం, తర్వాత ఏపీ ఇష్యూస్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడకపోవటం, ఈ రెండు విషయాలు విడగొట్టుకుంటే ఓటు నోటు విషయం తెలంగాణ ఓటు వేసిన విషయం చెప్పారు. తెలంగాణ ఓటు వేయడంలో ఈ మొన్న వేశారు, ఇక్కడ వేశారు, ఇక్కడ కూడా తెలుగు ప్రజలు ఉన్నారు కదా సార్, ఇక్కడ రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రాన్ని అస్తిత్వపరచవలసిన అవసరం లేదు కదా. మరి వాళ్ళకి సపోర్ట్, వాళ్ళకి ఈ రాష్ట్ర శాఖ వచ్చి వాళ్ళకి వాళ్ళకి వేయాలని కోరుకుంటున్నప్పుడు వాళ్ళని ఇంక ఇద్దరు ఆల్రెడీ ఇద్దరు జాయిన్ అయిపోయారు, ఇంక మిగిలిన ఒకడే, ఆ ఒకడు వచ్చి నేను వచ్చి మా అధికార పార్టీకి వేస్తాను సార్, మన ప్రజలు ఉన్నారు, మన ప్రజలకు చెప్పుకోవాలి సార్, ఇక్కడ చెప్పి చెప్పినప్పుడు ఆయన కాదని అడగంటాడు, అది దానికి అవసరం వేసుకోండి. నీకు కేసీఆర్తో వచ్చి నీకు ఉంటూ ఉండొచ్చు, దానితోపాటు ఆ టీఆర్ఎస్తోనే ఒక రాష్ట్ర విభజనలో టీఆర్ఎస్ ప్రధాన పాత్ర వహించింది అనుకున్నప్పుడు టీఆర్ఎస్తోనే 2009 ఎన్నికల్లో వెళ్ళాడు కదా సార్ ఆయన. అది చెప్తా, నేను చెప్తా, నేననేది ఏంటంటే అది నిర్ణయం తీసుకోవటం మీ పార్టీ ఇష్టం అది, కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంది, ఉన్నప్పుడు ఆంధ్ర నాయకుల్ని ఆమోదించరు కదా. అట్లాగే రాష్ట్ర విభజన జరిగిన తీరు తర్వాత, విభజనకి మానసికంగా సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జరిగిన తీరు తర్వాత ఈ తలుపులు వేయటం ఇట్లాంటివి వచ్చినాయి కదా, ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ మీద ఈ పరిస్థితికి టీఆర్ఎస్ ముఖ్యంగా చంద్రశేఖరరావు కారణం అన్న ఉద్దేశంతో ఆయన మీద చాలా కోపంగా ఉన్నారు కదా. సో ఈ బ్యాక్ డ్రాప్ లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న స్టేక్ అంతా ఏపీలోనే తెలంగాణ, మరి ఇక్కడున్న ప్రెసిడెంట్ ఓటేమంటే ఏం చేస్తాడు వాళ్ళు కోరుతున్నప్పుడు. తెలంగాణ ఉన్న అధ్యక్షులు ఉన్నారా సార్ వాళ్ళు, ఆ శాఖ వచ్చి లేదండి మేము అటే వేస్తామని చెప్తున్నప్పుడు మేము అధికార పార్టీకి వేద్దామండి మనం ఇక్కడ అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటేసింది సార్, మరి భారతీయ జనతా పార్టీతో మరి చంద్రబాబు నాయుడు గారు రాలేదా మీకు. అక్కడ ప్రజల్లో టీఆర్ఎస్ తో కలవటం వల్ల నష్టం జరగదా అని అడుగుతున్నా నేను. టీఆర్ఎస్ కలవడం వల్ల ఓటేసారు తప్ప ఆ రోజుకి అయింది తప్ప రోజు టీఆర్ఎస్ తో ఏమైనా నిన్న టీఆర్ఎస్ అయితే నిన్న వేయింది సార్, ఏది పాలమూరుది నిన్న టీఆర్ఎస్ వచ్చి ఇక్కడ ఉన్న అధికార పార్టీ పాలమూరిని శంకుస్థాపన చేసింది కడతా ఉన్నారు, దానివల్ల రాయలసీమ ప్రాంతానికి అపారమైన నష్టము, దాంతోపాటు కృష్ణా డెల్టా కూడా కొంత నష్టం వస్తుంది అనేది మనం మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం మన నిపుణులు చెప్పిన ప్రకారం అయింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి వారు వచ్చి రాశారు కదా కేంద్రానికి వచ్చి మేము అబ్జెక్ట్ చేస్తున్నాం ప్రధాన ప్రతిపక్షంగా, మాకు దీని అభ్యంతరాలు ఉన్నాయి, పెర్మిషన్ లేకుండా కట్టడానికి వీల్లేదని చెప్పారు. దానికి ముందే వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు, మీకు జ్ఞాపకం తెచ్చుకోండి, ఆయన అడిగాడు చెప్పండి ఢిల్లీలో, ఢిల్లీకి వెళ్ళి ఈ ఓటు గురించి దాని గురించి హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కలిశాడు కానీ సార్ ఇక్కడ పాలమూరు లో ఎత్తిపోత పథకం కడుతున్నారు, 90 TMC నీరు వచ్చి మా కృష్ణా డెల్టా నుంచి వచ్చి వాళ్ళు డ్రా చేస్తున్నారు శ్రీశైలం నుంచి, దీనివల్ల మా ప్రాంతానికి నష్టం వస్తుంది, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి నష్టం వస్తుంది, మేము రాయలసీమ ప్రాంతానికి వచ్చి పట్టిసీమ ప్రాజెక్ట్ పెడుతున్నాం, దానికి ఇబ్బంది వస్తుంది అని చెప్పిన అక్కడ నుంచి చెప్పాడు సార్. మంత్రి మాట్లాడాడు, మాట్లాడాక మీరు మాట్లాడారు, నేనేమంటే అది కాదు, అసలు ప్రభుత్వం ముందు మాట్లాడారు. ఒక విషయం ఏంటంటే అసలు ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసింది మీరు మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వమే, మరి ఇంకేముంది, ఎందుకు చెప్పేదే మీకు. ఆ రోజు మన ఉమ్మడి రాష్ట్రం, ఇక్కడ తెలంగాణ ప్రజలంత ముందు రాయలసీమ ఎంత మనకు ముఖ్యమో, కోస ఎంత ముఖ్యమో, అన్ని ప్రాంతాలు మాకు అంతే ముఖ్యమో. ఆ రోజున పరిస్థితుల్లో మనం వచ్చి తీసుకుందాం అనే ఆ రోజు రాజశేఖర గారు ముఖ్యమంత్రి అవనండి, లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవనండి, లేకపోతే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవనండి, ఆ రోజున పరిస్థితులు అవి. కానీ విడిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత ఆ రోజు నీకున్న హక్కులు ఏంటి, నీకున్న హక్కులు ఏంటి, తండ్రి కలిసి ఉన్నప్పుడు అందరూ ఉంటారు, విడిపోయిన తర్వాత నీ భాగం ఎదురా నీ భాగం ఎదురా అన్నప్పుడు అయిన తర్వాత అప్పుడు దాంట్లో ఆ భాగం ప్రకారం మనం ఆలోచన చేయాలి, అంతేగాని నా కలిసి ఉన్నప్పుడు నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో 90 TMC తోటి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అనుమతి ఇవ్వలేదు, పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు, ఇది చేశారంటే సర్వే చేయడానికి, అదే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సర్వే చేయడానికి జీవో ఇష్యూ చేశారు, అంటే ఇన్ ప్రిన్సిపల్ దానికి ఒప్పుకున్నట్టే. సర్వే చేసింది వచ్చిన తర్వాత నిర్ణయం చేస్తాం, వచ్చిన తర్వాత నిర్ణయం చేస్తాం, దీనివల్ల అవతలకి ఏమైనా ఇబ్బంది వస్తుందని చూస్తాం. అది ఆ రోజు ఒక నిజంగా మీరు అన్నిటికీ తీసుకుందాం, ఇటు దానివల్ల ఇచ్చింది అనుకుందాం, దానివల్ల ఇక్కడ ఎక్కువ లాభం వచ్చి అక్కడ తక్కువ లాభం వచ్చింది అనుకోండి, తక్కువ నష్టం వచ్చింది అనుకోండి,
ఎగ్రీ అవుతాం. ఎందుకమ్మ, ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రజలు తెలంగాణలో అన్యాయం చేయకూడదు కదా. అప్పుడు అటు రాయలసీమ నష్టం వచ్చినప్పటికీ కూడా అటు అటు 40% నష్టం వచ్చి ఇక్కడ 100% లాభం వచ్చినప్పుడు ఓ ఎక్కువ మందికి లాభం అవుతుంది కదా. ఇప్పుడు ప్రాజెక్ట్ అర్థం సార్, కరెక్ట్? నాకు అర్థమైంది. దాని ప్రకారం చేస్తాము. సేమ్ అదే విధానంలో పేరుకి రెండు రాష్ట్రాలు అయిపోయినాయి, కానీ భాష ఒకటే, భాష ఒకటే, జాతి ఒకటే, మనుషులు ఒకటే. ఎందుకంటే ప్రాంతీయ భాషల్లో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా రెండవలే ఒకటే, మన ఒకటే హిందీ. హిందీ రాష్ట్రాలు, హిందీ అంటే అది ఒక విస్తృతమైనది కనుక, అందుకే ప్రాంతీయ భాషలు ఉంది, అది జాతీయ భాష కనుక. ఓకే, అదే. సో ఇక్కడ కూడా కూర్చుని ఓకే సరే, మీకు మహబూబ్ నగర్కు న్యాయం జరగాల, రాయలసీమకు అన్యాయం జరగకూడదు, ఎట్లా చేసుకుందాం అని అనుకోవచ్చు కదా. అసలు లేదు కదా, ఇప్పుడు అదే కదా అందరం కోరుతుంది సార్. అసలు ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన జరిగిన ప్రతి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మనకు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రతి అంశాన్ని కూడా బేషరతులకు పోకుండా, బేషజాలకు పోకుండా, వాళ్ళ ప్రెస్టైల్కి ఈగోస్కి పోకుండా ఇద్దరు కూర్చొని లేకపోతే ఒక మధ్యవర్తిని పెట్టుకుని అంశం వచ్చినప్పుడు వచ్చి ముందు చేయకుండా దాని మీద డిస్కస్ చేసుకుని చేసుకుంటే ఈ గొడవ లేదు. కరెక్టే, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరు కూడా వాళ్ళ రాజకీయం వాళ్ళు ఆడతారు, అదే ఆడుతున్నారు. ఓకే, ఇంకా రాష్ట్రం విడిపోయింది అనుకోండి, విడిపోయిన దాని మీద రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో వాళ్ళు సెంటిమెంట్స్ బేస్ చేసుకుని సర్వే అవుతున్నారు, స్ట్రాంగ్ అవ్వాలి. అది ఎప్పుడు నిలబడదు చెప్తా, కానీ ఇలాంటిది వస్తుందని తెలిసినప్పుడు కనీసం అప్పుడే విభజన అప్పుడే ఒక స్టాట్యుటరీ మెకానిజం ఏర్పాటు చేసి ఉంటే అసలు సార్ చేయలేదు. తప్పు, కృష్ణారు ఎవరు అథారిటీ పెట్టారు, ఎవరు అథారిటీ పెట్టారు, దానికి ఏం పవర్స్ లేవు, ఇది ఉన్నా ఎందుకు లేదు, ఎందుకు లేదు. వీళ్ళు ఆ పవర్స్ని ఉపయోగిస్తారు. అవరు లేకపోతే ఆ రోజు నాగార్జున గొడవ పడిన తర్వాత సెంటర్ ఏం చేసింది, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇమీడియట్ ఎవరు వాళ్ళు విత్డ్రా చేసి మీరు మళ్ళీ సస్టైన్ చేయకపోతే, పాత పరిస్థితి తేకపోతే మీ మీద కేంద్రం చర్య తీసుకుంటారు అనగానే ఏం చేశారు, ఎవరు పోలీసులు పట్టుకుని ఎవరి మట్టుకు ఇంటికి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి కూర్చొని కూర్చారు. ఆ స్థితికి వస్తే అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ అవుతారు. ఆ స్థితికి తెచ్చుకోకూడదు కదా సార్ మనం. అసలు ఈ విభజన చట్టం వచ్చిన తర్వాత సార్, ఇవాళ కూడా నేను చెప్తాను, చట్టం విభజన చట్టాన్ని మనం ఊరికనే ఇంకా రాజకీయాలు చేసుకునే కంటే ప్రతి అంశాన్ని కూడా చట్ట ప్రకారం పోతే గొడవ లేదు సార్. అవును, ఒక్క విషయం తీసుకుంటే నేను ఎన్నో సందర్భాల్లో మేము అందుకే గవర్నర్ గారిని కలడం కూడా జరిగింది. సరే ఇద్దరిని పిలిపించి మాట్లాడుతుండండి, మీరు ఒకవేళ రాకపోయినా మీరు పిలవండి అని చెప్పి. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉంది సార్, 10 సంవత్సరాల వరకు హైయర్ ఎడ్యుకేషన్ని కామన్ ఎగ్జామినర్ జరగాలి, కామన్ స్టడీస్ జరుగుతుండాలి. ఆంధ్రప్రదేశ్ దాడుకున్న హక్కును ఎందుకు వదులుకోవాలి సార్? ఎందుకు వదులుకోవాలి చెప్పండి? ఎందుకు హైయర్ ఎడ్యుకేషన్ నేను చేయలేనప్పుడు వచ్చి నువ్వు ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు సార్? సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు దేనికి? ఎంసెట్ నేను చేయను ఎందుకు వెళ్ళలేదు సార్? సుప్రీంకోర్టు నువ్వు ఎందుకు కేంద్రాన్ని నువ్వు ఇగో దీని ప్రకారం ఈ సెక్షన్ ప్రకారం అవ్వాలని ఎందుకు అడగలేదు సార్? వెళ్ళారు గవర్నర్ దగ్గరికి, వెళ్ళారు గవర్నర్ దగ్గర కాదు, కేంద్రాన్ని గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళలేదు, మీరే చూసుకుంటారు. లేదు సార్, ఇది భాగస్వామ్య పక్షం సార్. అక్కడ అంటే ఇప్పుడు చట్టం ఏంది సార్? చట్టం భాగస్వామ్య పక్షం. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు సెక్షన్ 8 ఇది ఒక వివాదం కూర్చుంది. ఎందుకు సెక్షన్ 8 కూడా సార్? సెక్షన్ 8 కాదు, సెక్షన్ 8 అవునండి, సెక్షన్ 5 అవునండి, 10 అవునండి, ఏ నెంబర్ ఉన్నాయండి. చట్ట ప్రకారం ఇది జరగాలి. ఇదేమి ఇద్దరు తాలూకా మా ఆస్తులు పంపుకోవడం కాదు సార్. ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం జరగవలసిన తెలంగాణ ముఖ్యమంత్రి అంటారు. అనొచ్చు, అతను అనొచ్చు సార్, అతనుకున్న ప్రివిలేజ్, అతనుకున్న ఐడియా, అతనుకున్న నిపుణులు ఇచ్చిన ఆలోచనతో సలహాలతో సలహా అంటాడు, అతని ఇష్టం. అతను రాజకీయ ఆలోచనతో అతను అంటాడు. అందుకని చట్టంలో ఉన్న అంశాన్ని చల్లదంటే ఎవరు ఒప్పుకుంటారు? అది ఫైనల్ గా డిసైడ్ చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, తప్పితే సుప్రీంకోర్టు. అవి ఒప్పుకోరు కదా సార్, ఇవి చేస్తారు కదా. అవి వాళ్ళని చేయాలా? మీ ట్యాక్స్ డిస్కషన్ తీసుకొద్దాం, ట్యాక్స్ డిస్కషన్ చేద్దాం. హైదరాబాద్కి తీసుకొచ్చినప్పుడు ట్యాక్స్ అడిగారు. మనం ఏమన్నా ఏంటి, తెలంగాణ రాష్ట్రానికి వెహికల్ వస్తే ట్యాక్స్ వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ గా చేస్తామంటే అది కరెక్ట్, కానీ హైదరాబాద్కి వచ్చిన వెహికల్కి వేస్తామంటే తప్పు. వాళ్ళు కోర్టుకి ఏమి వెళ్ళారు? వీళ్ళు తెలంగాణకు వచ్చిన వెహికల్స్కి ట్యాక్స్ వేయకూడదు అంటే తెలంగాణ వచ్చిన వెహికల్స్కి ఎందుకు ట్యాక్స్ వేయకూడదు? రెండు రాష్ట్రం అయిపోయింది, ఎందుకు వేయకూడదు? వేయాలి. కానీ నా సొంత రాష్ట్రం ఇది, నేను ఇక్కడ వచ్చి నాకు 10 సంవత్సరం ఉంది కాబట్టి నేను హైదరాబాద్కి వెళ్ళిందని నాకు ట్యాక్స్ వేయకూడదు అంటే దానికి ఇస్తుంది కోర్టు. మీరు మనం మాట్లాడిన భాషలో తేడా ఉంది, అదే ఇంటర్ప్రిటేషన్ లో తేడా, ఇంటర్ప్రిటేషన్ తేడా ఉంది. నువ్వు ఫైల్ చేసి పిటిషన్ తప్ప రాజు తెలంగాణకు వచ్చిన రాష్ట్రానికి వేయడానికి లేదు, హైదరాబాద్ నే నువ్వు ఖమ్మం వచ్చడానికి ఎందుకు ఏరు సార్? వేరే స్టేట్ అయితే హైదరాబాద్ వచ్చిన వెహికల్ ని మధ్యదారు దగ్గర నువ్వు ఆపితే సీజ్ చేసుకో.
ఇప్పుడు మహారాష్ట్రకి ఢిల్లీకి వెళ్ళిపోతుంది సార్, అవును, ఆ రాష్ట్రం నుంచి ఢిల్లీకి ట్యాక్స్ కడతాం మనం, అది ఉంటుంది కదా, దాంట్లో ఎక్కడికి వెళ్ళేది ఉంటుంది, మధ్యలో ఆపి ట్యాక్స్ నువ్వు దాన్ని సీజ్ చేసుకో బండిని. ఇలాంటివి టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి ఇవి, ఇవి మానుకొని ఊరికినే మనం వచ్చి బండిగా దమాయించి చేస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను ఒక పెద్ద మనిషిని అడిగాను హైదరాబాద్ అయ్యే ఎందుకయ్యా, ఏంటి నువ్వు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు, హైకోర్టుకి ఎందుకు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు నువ్వు అపీల్ చేయలేదు, ఎందుకు చేయలేదు, దీని మీద ఎందుకు ఊరుకున్నావంటే, ఒకవేళ రేపు ఎంసెట్ వచ్చి తెలంగాణ వాళ్ళని జరపమని కానీ ఆర్డర్ వేసేస్తే అప్పుడు ఇబ్బంది వస్తుంది కదా అంట. తెలంగాణ జరిపి నీకు వచ్చింది, నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, తెలంగాణ ఎంసెట్ జరుగుతుంది, నువ్వు కోకానీలో ఉంటావు కానీ ప్రజలు బాగుపడతారు కదా అందులో. ఆ రొటేషన్ కాదు, రొటేషన్ దేనికి, ఆలోచన ఎందుకు వచ్చింది, ఒకటి నువ్వు చేస్తావు ఇంకొక ఇంకొక కార్యక్రమం ఇంకోటి చేస్తారు అసలు అదే దానికేంటి, దాన్ని వెనకది వచ్చి కొంతమంది కార్పొరేట్ మంత్రులు ఉన్నారు ఇటు కానీ అటు కానీ వాళ్ళు వ్యాపారాలు చేసుకోరు, వాళ్ళకి అది కావాలా అసలు సఖ్యత ఉంటే కనుక అసలు ఈ గోళంత ఎందుకుంటుంది. దాని సఖ్యతో పాటు వెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, అదే వెస్ట్ ఇంట్రెస్ట్ సఖ్యతో పాటు, సఖ్యత ఎప్పుడు రాదు మీకు, వెస్ట్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సఖ్యత రాదు, వెస్ట్ నాది కాదని కౌంటర్ పదవునే అని అంటాం. ఆ మంత్రులకు వచ్చి ఈ కాలేజీలు వచ్చి మనకి ఎలా ఉండాలి ఇక్కడ ఎలా ఉండాలి అనేది వాళ్ళకుంది, దాంతో అయిపోయింది సబ్జెక్టు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే ఒకదాని డివిజన్ మనం యాక్సెప్ట్ చేసామో ఇంక అన్నిటికీ ఇంకంతే. సో ఇప్పుడు వస్తే గవర్నర్ విషయం వచ్చినప్పుడు గవర్నర్ ఏమో తెలంగాణ పక్షపాతి అని ముద్ర అంటున్నారు, సో మీకేమనిపిస్తుంది అసలు? నాకేం నాకేంటంటే అతను వచ్చి అతను అతనిలో ఉన్న గుణం ఏంటంటే నాకు బాగా అంత రేపటి ఉంది కదా సార్, గవర్నర్ గారు అదొక కాన్స్టిట్యూషన్ అడ్డాన్ని ఆయన కామెంట్ చేయడానికి లేదు. ఆయన ఏం చేశాడంటే నాకెందుకు అనేది ఫస్ట్ ఏది వచ్చినా పైకి కిందకి పైకి కింద కింద చేయటం అంత తప్ప ఆయన లెవెల్ ఆయన డిసైడ్ చేయడానికి అది ఒప్పుకోరు. నాకున్న అవగాహన ప్రకారం అది మేబీ రాంగ్ ఆర్ రైట్, ఇది నేను రికార్డెడ్ గా చానొచ్చా అవ్వకూడదు తెలియదు కానీ తప్పే లేదు, సిటిజన్ గా నేను ఐఎమ్ నాట్ అందులో ప్రమాణ ప్రమాణ చేసిన వ్యక్తిని కాదు, అయిపోయింది ఇప్పుడు ఏమి నేను మంత్రి కూడా కాదు కాబట్టి కానీ అది కాదు, ఏదో ఒక 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 కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఉన్న వాళ్ళు ఆయనకున్న పరిధిలో ఆయనకున్నది ఎస్ఆర్ నో అని డిసైడ్ చేయాలి, డిసైడ్ చేసి నాది ఇది ఇగో మీరు ఇంక దీని మీద ఏమంటే అప్పీల్కి ఫర్దర్ అప్పీల్ గవర్నమెంట్ దగ్గర మీరు అప్పీల్ చేసుకోండి, లేదు కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకోండి, అదకున్న పరిధిలో లేదు మాట అయినా చెప్పాలి. అవును, ఇప్పుడు ఇప్పుడు ఈ గొడవ జరుగుతుంది సార్, ఎంత గొడవ జరుగుతుంది, గొడవ ఓటు నోటు వ్యవహారాలు ఓటు నోటు పక్క పెట్టి సెక్షన్ 8 గురించి జరుగుతుంది సార్, ఓటు నోటు గొడవ అతనికి ఏం సంబంధం కానీ సెక్షన్ 8 జరుగుతుంది సార, సెక్షన్ 8 గొడవ జరుగుతుంటే వెళ్ళి అడిగారు ఒక రాష్ట్రం వెళ్ళి చెప్పింది, ఇంకో రాష్ట్రం వెళ్ళి కాదంది, రెండు ఎన్నావు ఇన్ని తర్వాత ఒక మాట చెప్పాలా, ఆయన ఏం చెప్పాలా, పోనీ తర్వాత డిస్కస్ చేస్తావు చెయ్యి, ఇగో నేను అన్నింటినీ పరిశీలిస్తున్నాను, అప్రాపరియేట్ టైంలో అవసరమైన నిర్ణీత అవసరమైన సమయంలో అవసరమైన నిర్ణయం తీసుకుని మేము ప్రకటిస్తాము, ఇది మా పరిశీలన ఉందని మాట అనేది చెప్పాలి కదా, అది చెప్పకంటే కూర్చొని అలాగే ఆర్మీ పిలిపించి డీజీపీ పిలిపించి ఈసీఎస్ పిలిపించి అసలు డీజీపీ సీఎస్ గవర్నర్ గారిని కలవడానికి రోజు కలవడం ఏంటి సార్, నాన్స నాకు అర్థం అవుతు, ముఖ్యమంత్రి కలాలి లేదంటే ఒక డీజీపీ గవర్నమెంట్ డీజీపీ కానీ సీఎస్ కానీ వస్తే వినియమే సార్, నా ఉద్దేశంలో అక్కడున్న అడ్వైజర్ని కలాలి, గవర్నర్ గారిని కలవడం ఏంటి సార్, గవర్నర్ గారిని డెలిగేషన్స్ వెళ్తాయి ఎవరు, మాలాడు రాజకీయ పార్టీలు వెళ్ళి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కలుస్తాయి రాజ్భవన్కి వెళ్ళి, కానీ మరి రోజు డీజీ వెళ్తాడు, పోలీస్ కమిషనర్ వెళ్తాడు, ఇది వెళ్తాడు, గవర్నర్ కలుస్తాడు, ఇది ఎక్కడ ఇదొకరు ఇది ఇది వాళ్ళతో ఎవరు మాట్లాడలే, అక్కడ అడ్వైజర్ ఉన్నారు ఇద్దరు, అవును వాళ్ళు అసలు వాళ్ళు ఉనికి లేరు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు వాళ్ళతో, వాళ్ళు మాట్లాడి వాళ్ళ లెవెల్లో అది కానీ వాళ్ళు వాళ్ళు ఇన్ఫార్మ్ చేసుకుని వాళ్ళు చేసుకుని ఏదంటే వాళ్ళు గవర్నర్కి బ్రీఫ్ చేసి చెప్పి తర్వాత డిసిషన్ చేయాలి, ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడుకోవాలి, అవసరమైతే ఈ ముఖ్యమంత్రి మాట్లాడు, అవసరమైతే రెండు సార్లు 10 సార్లు 20 సార్లు మాట్లాడుకో పర్వాలే తప్పలేదు, కానీ కింద వాళ్ళు ఆఫీసులు వెళ్ళి గవర్నర్ కానీ కలను మాట్లాడడం, ఇద్దరు డీజీ వెళ్ళాడు సీఎస్ వెళ్ళి ఇది ఎక్కడ ఇది నాకెక్కడ, నేను 20 సంవత్సరాల నుంచి చూశాను కానీ దేశంలో ఏమో చదువుతున్నాం టీవీలు చూస్తున్నాం కానీ అక్కడ నాకు ఎలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కనపడలే, అది నేను మరి ఆయన ఏదో మేబీ ఆయన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆయన ఇంకా నాకంటే ఎక్కువ చదువుకున్నారు ఎక్కువ సర్వీస్ చేశారు అని ఉన్నాయి కాబట్టి మరి ఆయన ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ నా వరకు అయితే మన కామన్ సెన్స్ కామన్ మ్యాన్ గా ఎక్కువ చదువుకోవడం తంట అయింది, అది ఆలోచన నా ఆలోచన అది, ఆయన అమరాస కూర్చున్నాడు అది నా ఆలోచన అది మీద పట్టించుకోలేదు, ఎందుకంటే అందరం గౌరవం ఆయన మనం ఆయన ఫస్ట్ వరల్డ్ చెప్తారు సార్ దిస్ ఇస్ మై గవర్నమెంట్, అవును
నా ప్రభుత్వం ఆయన పెరేడ్ గ్రౌండ్స్ లో ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు నా ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తుంది అంటే మై గవర్నమెంట్ రెండు ఇప్పుడు ఆయన అన్నప్పుడు ఆయన పనిచేస్తున్న మంత్రులు వచ్చి రోజు ఇస్ట్ వచ్చి మాట్లాడుతుంటే ఇంకో పెద్ద బ్లండర్ ఏంటంటే ఆయన నామినేట్ చేయబోతున్నాడు ఇంక రేపు ఉదయం ఒక ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీ ఈ రోజు గవర్నర్ మీద తిడతారు సార్ టీవీలో టీవీలో నువ్వు చదవకపోతే నువ్వు రిజైన్ చేశాను అంటాడు ఆయన వచ్చి మన్నాడు వచ్చి ఆయన అపాయింట్ చేస్తాడు ఆయన ఈరోజు తిడతాడు టీవీలో మన్నాడు వచ్చి అతని పేరు వచ్చి గవర్నర్ గారు నామినేట్ చేయబడింది ఆశ్చర్యం వేసింది నాకు ఇక్కడ వ్యక్తులు వ్యవస్థ ఇది అదే వ్యవస్థ వ్యవస్థను మనం కాపాడుకోవాలి కదా సార్ రేపు రేపు ప్రజలకు ఏమేమి మెసేజ్ వెళ్తుంది ఇక్కడ రేపు ఎవరు గౌరవిస్తారు ఎవరినెవరు గౌరవించాలంటే ఇవే కదా సార్ ఇంతవరకు డెమోక్రసీ కాపాడుకోవడం వ్యవస్థ గురించి కానీ వాల్యూస్ గురించి కానీ ఆలోచించే పరిస్థితి ప్రజల్లో కూడా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో లేదు తెలంగాణ ప్రజలు గవర్నమెంట్ గవర్నర్ మీద ఏకవాలని ఆంధ్ర వాళ్ళు గవర్నర్ ని తిట్టిన కాదు ప్రభుత్వాల నాయకులు నేను అనేది నాయకుల వ్యవహార శైలి వల్ల ప్రజలు అలా మారిపోయారు ప్రజలు ఎందుకు వినవట్లేదు సార్ ప్రజలు నాకు తెలిసి మరి మీ అబ్జర్వేషన్ నాకంటే మీకు ఎక్కువ ఎందుకంటే మీడియా మీ చేతిలో ఉంది పది ఆలోచనలు మీకు వస్తాయి కానీ ప్రజలకి ఎందులో పాపం మీడియా ఇది అంత సారీ ఈ నాయకులే వీళ్ళు 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 భాగాలు చేసేసి ఇదంతా ప్రజల తాలూకు ఒపీనియన్ రుద్దేస్తున్నారు రుద్దేస్తున్నారు తప్ప ఇది ఎవరికి ఎవరికి అవసరం సార్ ఇది ప్రజలు వచ్చి నాకు ఓటేసిన ప్రజలు వచ్చి ఏం కోరుకుంటాడు నా చదువు నా చదువు మంచి చదువు కావాలి నాకు మంచి భోజనం కావాలి మంచి ఉపాధి కావాలి ఏంటంటే మామూలుగా ఒకప్పుడు సంగతి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ప్రాంతీయ అభిమానమానాలో ఉన్మాదమానాలో తెలియని పరిస్థితులు ఈ బైఫర్కేషన్ ఈ సపరేషన్ ఇప్పుడు ఈ సమైక్య ఉద్యమం ఫేవర్ ఇంకా ఉంది చెప్తా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ మీటింగ్ పెట్టి కేసీఆర్ తిడితే అక్కడ చప్పట్లు కొట్టారు ఇక్కడ ఈయన మీటింగ్ పెట్టి ఆంధ్ర వాళ్ళని తిడితే ఇక్కడ చప్పట్లు కొట్టారు మరి ఉన్నట్టేగా అంటే ఇది ఏమవుతుందంటే మీటింగ్కి వచ్చిన ప్రజలు 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 అనుకుంటే పొరపాటు మీటింగ్ వచ్చిన కార్యకర్తలు ఆయా పార్టీల వాళ్ళకి అభిమానులు అదే కామన్ ప్రజలు వచ్చారనుకోండి సార్ అది వేరు ఏదో ఒక ఊరు వెళ్ళి మీటింగ్ పెట్టారనుకోండి అది వేరు మనం ఊరిలో మీటింగ్ పెట్టాము నేను చెప్తున్నా అవి టీవీలో చూస్తున్న వాళ్ళు కూడా చప్పట్లు కొడుతున్నారు ఓ బాగుందని అది 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 కొద్ది ప్రమాదకరమైన విషయం అది మీ అబ్జర్వేషన్ అది కాబట్టి వెరీ సాడ్ థింగ్ దాంట్లో కూర్చొని ఇటు అటు రెండు పక్కల కూడా బ్యాడ్ వెరీ సాడ్ డెవలప్మెంట్ ఎందుకైనా సాంప్రదాయాలు మనం కాపాడుకోకపోతే చాలా కష్టం సార్ ముందు దానికి తగ్గట్టు భాష మీద మనం భాష మీద పట్టు ఉండాలి కానీ భాష ఆ పట్టును వచ్చి వృధా చేయకుండా అదుపు ఉండాలి అంతేకాని దాన్ని పక్కతో పట్టించి ఎదుటివారిని కించపరిచినట్టు మాట్లాడడం అనేది ఉభయలకే మంచిది కాదు అది సాంప్రదాయం అది సో ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి ఇష్యూలో ఏంటి మీ అభిప్రాయం ఏంటి అందరూ చూస్తుండగానే వచ్చింది ఇప్పుడు ఆయన ఇప్పుడు న్యాయస్థానంలో ముద్దాయి కింద ఉన్నాడు ఇప్పుడు అది న్యాయస్థానం ముద్దాయి అది అది డిసైడ్ చేసుకుని మరి అతను కాదని చూపించుకోవాల్సిన అవసరం అతను ఉంది అది మనం ఏం చేస్తాం సో చంద్రబాబు చంద్రబాబు అంతే కదా లైక్ లైక్ ఎవరి మీద ఒక నా మీద ఒక అలిగేషన్ వచ్చింది సార్ అప్పుడు వోక్స్ వ్యాగన్ కేసులో నా మీద అలిగేషన్ వచ్చింది కొంచెం ఏం చేశాను నేను నా మీద ఎంక్వైరీ వేసేయండి సిబిఐ ఎంక్వైరీ అన్న రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే అమ్మో ఈ సిబి సైడ్ వేస్తే ఇది సొంత ఇది ఇలా వేస్తారు సిబిఐ చేయండి సార్ అని చెప్పి రాజశేఖర్ గారు అంకెని వేశారు మా మా వాస్తవ రేటు తెలిసే డబ్బును రికవరీ అయిపోయింది వాడు వచ్చాడు ఎవరు జర్మన్ అంబాసిడర్ వచ్చాడు మా వాడే చీట్ చేశాడు మిమ్మల్ని కూడా డబ్బు తీసుకుని ఇప్పుడు చెక్ ఇచ్చాడు వాళ్ళు డీడీ ఇచ్చాడు వీళ్ళు వచ్చి రికవరీ చేశారు తర్వాత కోర్టులో ఫైన్ ఫైల్ చేశారు మంత్రికి ఏ విధమైన సంబంధాలు ఏ విధంగా వీళ్ళు వచ్చి ఈ ఫ్యాక్టరీ రావాలని ఓవర్ అంబిషన్ చేసిన కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా ఏదైనా ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పారు మనకి ఈ రోజు బంగళ బట్ట కట్టి బయటకి బయటపడి గర్వంగా చెప్పుకోండి ఈ నా ఉద్దేశం ఆయన కూడా ఆ రోజు ఎప్పుడు వచ్చిందో ఈయన సిబిఐ ఎంక్వైరీ కోరాలి కోరుకుంటే ఈ గొడవ లేదు ఎందుకు స్టేట్ ఏజెన్సీ లేవు కదా స్టేట్ ఏజెన్సీ లేవు కదా సార్ సిబిఐ ఇంక్వైరీ కోరేశారనుకోండి కోరేస్తే సిబిఐ చేస్తుంది వాస్తవం అప్పుడు ఈ ఏసీపీ చూడదు ఆ ఏపీ చూడదు ఇంకో ప్రమాదకరమైన ఏమొచ్చింది సార్ ఇప్పుడు ఈ వ్యవస్థల మీద ఏసీపీ వ్యవస్థల మీద వచ్చి నమ్మకాలు పోతున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఇది చంద్రబాబు నాయుడుకి వచ్చి నో ఏసీపీకి అందరూ రేపు ఆంధ్రప్రదేశ్ ఎవడని ఏసీపీ పట్టుకుంటాడు మీ ముఖ్యమంత్రి పట్టుకుంటే లేదా ఆడ వయసు లేదా నన్ను అడుగుతాడు రేపు అని వేస్తే వ్యవస్థ మీద అమ్ముకుపోతుంది కదా సార్ అంటే చిన్నవాడు వచ్చాడు అవునయా పెద్దలు తింటే చిన్న చిన్న తింటే కదా జరుగుతుంది అని అనేది ప్రమాదం వచ్చేస్తుంది
మీరు ఇంకా వస్తుంది అంటున్నారు, వచ్చింది. అందుకు మనం ఏంటంటే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు థర్డ్ పార్టీ ఏజెన్సీ చూస్ చేసుకోండి, అదే న్యూసెన్స్ ఉండదు. కానీ ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు ఏమో చంద్రబాబు రిజైన్ చేయాలంటున్నారు. రిజైన్ చేయాలి దేనికి? రిజైన్ చేయాలంటారు నైతికత ఉంటే రిజైన్ చేయాలన్నారు తప్ప, నువ్వు ఏం చేస్తే మీ కూర్చుని పోలని కాదు. నైతికత అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంక్వైరీ జరిగినప్పుడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో మీతో సహా ఎవరు రాజీనామాలు చేయలే, అతను అంతే అంటే నేను ఎందుకు రాజీనామా చేయాలి? మేబీ తప్పలేదు ఆయన ఆ మాట, నేను రిజాయితీ వచ్చిన వరకు నేను రాజీనామా చేయను అనుకోండి, ఇట్స్ ఫైన్. నేను నిన్న రాజీనామా చేయమని కోరింది ఏంటంటే, నువ్వు ఈ ఈ మూడు నెలల బట్టి ఇదే కార్యక్రమం మీద కూర్చొని ఓకే గత 60 రోజుల నుంచి పరిపాలన పక్కన పెట్టేసి ఈ కార్యక్రమం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ కార్యక్రమాన్ని చూసుకో పార్టీ అధ్యక్షుడిగా, ఇది మంచి చెడు దానికి కావాల్సి ఇంకో ముఖ్యమంత్రి ఇంకెవరినో పెట్టుకోండి, క్యాబినెట్ లో ఎవరినో ఉండి, లేకపోతే మీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ పెట్టుకుంటావు, బయట వాళ్ళు పెట్టుకుంటావు, నీకు నీకు ఇచ్చిన అదాటి నీ నీ సిఎల్పి నీ తాలూకా లెజిస్లేటివ్ పార్టీ ఏం నిర్ణయిస్తే నేను తీసుకో, కానీ ప్రజలను రక్షించు అనేది మా బాధ్యత. ఇంకా సిఎల్పి మాట పోట్లా మీకు సరే, 37 పార్టీ మీటింగ్ చేసుకో తప్పు లేదు, రాజ్యాంగం ఉంది నీకు నీకు హక్కు, ప్రజలను ఎన్నుకున్నారు 5 సంవత్సరాలు అవునన్నా కాదని అప్పుడు నేను కాదనలేడు, కానీ అది తీకుంటా ఇదంతా ఇది కరెక్ట్ కాదు కదా అనేది నా ఆలోచన. అది 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 చేయాలని అనుకుంటున్నాను. సరే ఇక అప్పుడు అదేంటంటే ఇక ఇది ఏమి తెలియగా సచ్చే కాదు. కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ప్రతిపక్షం అడ్వాంటేజ్ తీసుకోవాల్సింది. యాక్చువల్గా చంద్రబాబు ఎపిసోడ్ వచ్చిన తర్వాత టేప్ అవన్నీ బయటకు వచ్చాక అడ్వాంటేజ్లో ఉండాల్సిన వైఎస్ఆర్సిపి కొంచెం డిసడ్వాంటేజ్లోకి వెళ్ళి చెప్తా వెళ్ళడం వల్ల ఇప్పుడు కొంచెం నిన్న మొన్న బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుని ఇట్లా కాదులే మనం లైన్ మార్చుకుని పబ్లిక్ ఇష్యూస్కి వెళ్ళాలనే ఆలోచనకు వచ్చారంట, కరెక్టేనా? మాకు ఫస్ట్ నుంచి కూడా ఈ ఇష్యూని వచ్చి ప్రధానంగా తీసుకెళ్దాం అనేది మాకు కాదు జయం. అది కూడా చెప్తా, ఢిల్లీకి వెళ్ళడానికి కారణం కూడా ఢిల్లీకి వెళ్ళడం కూడా ప్రధాన ప్రతిపక్షంగా దీని వల్ల ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని మీరు ఎంక్వైరీ జరిపించి దీని మీద అతను ముద్ద అయితే అతను నియమనగా చేర్చండి, లేదని అది చేసుకోండి. దీంతో పాటు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మాకు, రాష్ట్ర విభజన సమస్యలు ఇవన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి ఆయన అడగడానికి వెళ్ళిస్తే దాంతో అందరితో మా ఏపీసీని మేము ఆపేసుకున్నాం. ఏం జరుగుతుందని దృష్టి పెట్టి రోజు టీవీలో పెట్టుకుని ఏదో కబడ్డీ ఆట ఆడితే అవతల కాలు ఇరిగిపోతే మనం గెలిచేద్దాం అనే తత్వం కాదు. కాదు, దాదాపుగా 20 రోజులుగా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో, అంటే ఇప్పుడు అది యాక్చువల్ గా వైఎస్ఆర్ పార్టీ మీడియా లాంటిది, ఇదే తప్ప ఇంకేమైనా ఉందా? జగన్ చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి, చంద్రబాబు నాయుడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ పార్టీ అంత ప్రాధాన్యత ఇస్తున్నట్టే కదా. ఇంత చమత్కారం కూడా మీడియా చూడలేదు కానీ సార్, ఆ మీడియా చేసిందా, ఈ మీడియా చేసిందా, లేకపోతే బీబీఎన్ చేసిందా, ఎన్టీవీ చేసిందా అనేది ఇక్కడ డిస్కస్, టీవీ చేసిందా అనేది ఇక్కడ కాదు. కానీ వాళ్ళు మీ వ్యాపార ప్రకారము ప్రజలతో నాడి చూసుకొని ఆ ప్రకారం ఆ లైన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు, దానికి వెళ్ళిపోతారు. అది దాన్ని నేను అబ్జర్వ్ చేయలేదు కానీ సార్, మేమైతే అందరం కూర్చొని ఇది మనకి ఈ అంశం ఇది ఇది కూడుకుంది, ఇంతవరకు ఇంతవరకు వచ్చి విలువల గురించి మాట్లాడి కేసుల గురించి మాట్లాడి వీటి గురించి మాట్లాడిన వాళ్ళు మరి దీని మీద ఏం మాట్లాడతారు అనేది ఒకసారి ఫ్లాగ్ చేసాము, దాన్ని రిజిస్టర్ చేసాము, ప్రజల్లో రిజిస్టర్ చేసాము. దాని సబ్జెక్ట్ ఈజ్ ఓవర్, అది చట్టం దాని పని చేసుకెళ్తే చట్టం ఇచ్చిన నిర్ణయం ప్రకారం మనం ముందుకెళ్ళాలి. మనకు కూడా ప్రజా సమస్యలు మన ఈ సమస్యల మీద కూడా మనం దాంతో పాటు వెళ్ళాలనేది మన నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారమే గత 4 రోజుల నుంచి 12 రోజుల నుంచి ఆ పనులను ఉన్నాను తప్ప మా తాలూకా ప్రెస్ బ్రీఫింగ్లు కూడా మీరు చూడండి, అక్కడ నేను ప్రసాద్ మాట్లాడినేస్తే అదే మాట్లాడాడు. కానీ చంద్రబాబు నేను తప్పుకోమనేది ఎందుకు? దీని మీద నువ్వు రాజీనామా చేయను కాదు, నువ్వు ప్రజా సమస్య పట్టించుకోవట్లేదు కాబట్టి నువ్వు పక్కన ఉండి టైం లేదు కనుక టైం సరిపోవట్లేదు తర్వాత ఇదే పని నీకు. సార్ ఇప్పుడు రోజు ఉదయం లేస్తున్నాను సార్, ఉదయం లేస్తే ఇంతకు ముందు ముఖ్యమంత్రి ఏం చేసేవారు సార? చంద్రబాబు నాయుడు ఏం చేసేవారు చెప్పండి. ఆ రోజు ఉన్న కరెంట్ ఎఫ్ఐఆర్ కరెంట్ ఇష్యూ ఏంటి? బ్రీఫింగ్ ఆ బ్రీఫింగ్ మీద ఆఫీసర్లు వచ్చేవారు. అవును, రోజు ఉదయం లేస్తే వచ్చి ఏసీబీ డీజీ లేకపోతే డీజీ అలాగే వస్తారు లేండి, డీజీ తర్వాత వచ్చి ఈ సిట్ ఆఫీసర్లు స్ట్రిక్ట్ ఆఫీసర్లు వీళ్ళు
ఇదే రోజు అంటే ఇంకెక్కడ సార్ మీకు మీ మాట అన్నట్టున్నారు ఆయన టూర్లకు వెళ్ళిపోతున్నారు కొద్దిగా మాది కొద్ది కన్సిడర్ తీసుకున్నాను థ్యాంక్స్ చెప్పాలి ఇంకా ఇంతవరకు ఎప్పుడు ప్రతిపక్షం అంటే వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకి ఏం బుర్ర ఉంది వాళ్ళకి వాళ్ళు యూజ్ చేస్తారని ఫీలింగ్ ఉండేవారు ఇప్పుడు ఏదో కొద్ది కన్సిడర్ తీసుకున్నాను ఇప్పుడు కానీ రాష్ట్రం బాగుపడుతుంది కొద్ది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని మా కోరిక ఇంకా అడ్మినిస్ట్రేషన్ స్టాండ్ స్టిల్ అయిపోయింది ఆఫీసులో మీకు తెలుసుకోవాల్సి యంత్రాంగం ఎప్పుడు కూడా ఒకసారి తప్పుకు సైడ్ అయ్యిందంటే కష్టం సార్ దాన్ని నేను 10 సంవత్సరాలు ప్రభుత్వం అదేం తప్పు కాదు వాళ్ళు గైడ్ చేసుకెళ్తుండాలి వాళ్ళు డ్రైవ్ చేసుకెళ్తుండాలి వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ ఇస్తాం చేసుకెళ్ళిపోతారంటే కాదు ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత కింద మన కార్యకర్తలు ఊరుకోరు కదా సార్ ఆఫీసులు పంచాయతీ ఇస్తారు వీళ్ళు అచ్చే వీళ్ళకి వీళ్ళు సొంత పనులు వీళ్ళు మేమని దీంతో మీద వాళ్ళు డ్రైవ్ అప్పుడు దాని మీద కూడా మనం మోడరైజేషన్ నో నథింగ్ ఎస్ సార్ నో అని చెప్పారు జగన్ కేసీఆర్ కుమ్మక్కయ్యారని ప్రచారం జరుగుతుంది ఏ యాంగిల్ లో కుమ్మక్క చెప్పండి సార్ నా తెగొడుతాను ఏ యాంగిల్ లో ఒక ఇష్యూలో కామన్ ఎనిమి చంద్రబాబు నాయుడు కనుక దానికి ఏముంది కామన్ ఎనిమి చంద్రబాబు నాయుడు అవ్వచ్చు కామన్ ఎనిమి బీజేపీ అవ్వచ్చు కామన్ ఎనిమి కాంగ్రెస్ అవ్వచ్చు ఉంటాడు కదా సార్ ఇప్పుడు సిపిఐ సిపిఎం తిడుతుంది రోజును మరి వాళ్ళు కేసీఆర్ కాళ్ళు కలిసిపోయారు చెప్పండి కాంగ్రెస్ పార్టీ తిడుతున్నారు అధికారులు ఎవరన్నా తిడుతుంటారు మరి కాంగ్రెస్ పార్టీ తిడుతుంది రోజును మరి కాంగ్రెస్ కేసీఆర్ కలిసిపోయారు చెప్పండి రోజు రోజు కాంగ్రెస్ పార్టీని ఉన్నప్పుడు కానీ ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఫైట్ చేస్తుంది మరి కాంగ్రెస్ సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడనేది రావాలని కేసీఆర్ కోరుకున్నాడు ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చాడు అతను స్టేట్మెంట్ ముందు మరి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు ఇతను స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పుడు ఆ రోజు ఎన్నికలు ఏంటంటే రాష్ట్రం వెళ్ళిపోదు ఎవరు వస్తే ఎవరు కలిసిపోదాం అనుకున్నది అందులో ఆలోచన ఉండి పోరాటం విడిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత ఎక్కడ వచ్చింది సార్ విడిపోయిన కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నాడు అండి పోలింగ్ అయ్యాక అన్నాడు ఏదో చంద్రబాబు కోపం తన ఉంటాడు జగన్మోహన్ అన్నది కదా ఇక్కడ కేసీఆర్ వస్తాడని చెప్పి అప్పుడు ఇతను పోటీ చేస్తున్నాడు ఇక్కడ ఎంపీలు గెలిచారు ఎమ్మెల్యేలు గెలిచారు అవును గెలిచారు కదా సార్ ఒక ఎంపీ 3 ఎమ్మెల్యేలు గెలిచారు కదా అవును మరి ఇతను అన్నాడు కదా ఇతను అన్నాడు కదా ఎవరు ఒకరు సార్ నాకు రాజకీయంగా ఏదో అవసరం అనుకుంటే నేను మహారాష్ట్ర గురించి ఒరిస్సా గురించి నేను మాట్లాడతాను ఆ ముఖ్యమంత్రి అన్నాడు అది అక్కడ ఉన్నా ఇక్కడ అన్నాడు అది కావాలి నాకు అందుకని నాకు రాజకీయం కోసం నేను మాట్లాడిన దాన్ని అవుతున్నాడు దాన్ని అకౌంటబిలిటీ చేస్తారు కదా తప్పు కదా ఇప్పుడు తమిళనాడు లాగా అసలు ఐటీ చూడలేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి మన దగ్గర తప్ప అది కదా చాలా రాజకీయాల్లో నువ్వు ఇష్యూ మీదే మనం పాలసీ మీదే మనం డిస్కషన్ ఉండాలి తప్ప వ్యక్తిగతమైన దీనికోసం వ్యక్తిగతి పోయి వాడి మీద వీడి చేసి వీడి మాడి చేసి అటు ఏమవుతాయంటే అసలు ఇష్యూస్ పక్కకి వెళ్ళిపోతాయి నేచురల్ నిజంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు తప్పు కూడా పులికదలా తప్పు కూడా పక్కకి వెళ్ళిపోతాయి అప్పుడు వాళ్ళని నిలిచిన వస్తుంది అవును చాలా ప్రతిష్టలు మేము బాగాలేదు సార్ పరిస్థితి నేను 10 సంవత్సరాలు కాంగ్రెస్ కల్చర్ లో మంత్రిగా ఉన్నాను కదా సార్ ఎప్పుడు వ్యక్తిగతంగా ఆలోచించాలి ఈ లైన్ ఆఫ్ ఎవరిని అరెస్ట్ చేయాలి వాడిని వాడిని ఇబ్బంది పెట్టాలి రాజశేఖర రెడ్డి చేశాడు అప్పుడు ఎక్కడ దగ్గర కాంప్రమైజ్ అయ్యారు కదా తర్వాత అనుకున్నారు ఎక్కడ చుమ్మెట్టుకోకుండా కొంతవరకు ఆగారు కదా ఎక్కడ దగ్గర ఆగిపోతే మరి మీరు నేను ఫ్రెండ్స్ అడిగేమో అప్పుడు నన్ను ఆగేవాడు కదా రాధాకృష్ణ గారితో మాట్లాడకూడదు చెప్పేవాడు కదా అదే చెప్తున్నా ఎప్పుడు ఆయన పోయిన తర్వాత ఆయన పోకముందు మీరు అందరూ మమ్మల్ని తిడుతుండేవాడు మీరు మీరు కదా నా జోలికి రాలేదు నాకు ఎప్పుడు చెప్పలేదు సత్యబాల్ కాదు ఈ పద్ధతి కాదు లేరు వాళ్ళు చూసుకోండి అని చెప్పి అన్నాడు కానీ ఎప్పుడు మీ గురించి సో ఇప్పుడు సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో కానీ గిట్టన వాళ్ళు ఆయన వల్ల లాభపడ్డాడు కనుక కొడుకు దగ్గరికి వెళ్ళాడని అదే అంటున్నారు కానీ మీ చేరిక వల్ల విజయనగరంలో తగాదాలు వచ్చినాయి ఆ పార్టీలో బొబ్బిల్ రాజులు నేను ఎవరికి పోటీ కాదు నాకెవరు పోటీ కాదు ఎవరెవరో ఊహించుకుని చేసుకుని నాకు సంబంధం లేదు పార్టీ మారుతారంట కదా ఇన్ఫర్మేషన్ ఉందా నాకు తెలిసి మారు ఎందుకు మారుతారు ఈక్వేషన్ కదా రాజకీయాల్లో ఈక్వేషన్ అవతల పార్టీ అని బాగుపడుతుందనే ఇప్పుడు ఆ పదం ఉంది ఆ పదం కంటే ఎక్కువ పదం వచ్చాయి కదా అంటే అధికార పార్టీ అవుతుంది సో మేబీ అధికార పార్టీ అయిపోతే ఎమ్మెల్యే పదవి ఉంటుంది అధికారం ఉంటే అధికార పార్టీ ఉండాలి సాధించింది ఏంటి పాపం ఈయన అధికారం లేకుంటే ఈయన ఇబ్బంది పడుతుంది ఏంటి ఇప్పుడు మరి తాపత్రం ఎందుకు ఇప్పుడు మన కేసీఆర్ ఇంకో మాట అన్నాడు వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంకోటి ఏదో బయటకు వెళ్ళిపోయి ఏదో సంపాదన చేసుకోవాలనే తాపత్రం ఉన్న వ్యక్తులు నాకు తెలుసు అలాంటి వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఇంకా ఆల్రెడీ బొబ్బులు వాళ్ళకి ఇంకా ఎందుకు తప్పు కదా అలాంటి నాకు తెలుసు
వెళ్ళరా, నూటికి 100% నాకు కనిపించలేదు. ఏముంటాయి, కొద్దిగా కొద్దిగా ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఉండొచ్చు. మీరు ఏమైనా సార్ట్ అవుట్ చేసుకుంటారు వాళ్ళతో? నాకేం, నాకు తగ్గలేదు అసలు. నాకు నాకేం తగ్గు, మీతో వాళ్ళకి తగు ఉందా? నాకు అది తగ్గులేదు. నేను ఎప్పుడు ఇంకోటి చెప్పాను కదా సార్, మీకు తెలుగుదేశం పార్టీని హెరాస్మెంట్ చేయలేదు. నేను అధికారం ఉన్నప్పుడు అచ్చే వ్యక్తిగతంగా ఏమన్నా హెరాస్మెంట్ పాలసీ మ్యాటర్ తప్ప వ్యక్తిగతంగా ఏమైనా హెరాస్మెంట్ చేయడం నాకు అలవాట్లేదు. నా దగ్గరికి తెలుగుదేశం పార్టీ మొత్తం యావత్తు నా దగ్గర తిరిగినప్పుడు కూడా ఎవరికి అవకాశం ఉంటే అవసరం ఉండే వచ్చి నా దగ్గరికి, నాకు ఈ పని కావాలనుకుంటే నిజంగా దానివల్ల ఇబ్బంది లేని పని అయితే ఎండే చేసి పెట్టేసేవాడిని. ఎవరిని అడగమండి, ఎవరైనా నన్ను ఎలా చేస్తారు సత్యబాబు అని చెప్పిన జిల్లాలో ఒక్క మనిషి ముందుకు వచ్చి చెప్పానండి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో 7 మంది తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం చేరారు అని చెప్పేశాడు. ఎమ్మెల్యేలు కదా, ఎమ్మెల్సీ. నో, ఎమ్మెల్యేలే పేర్లు చెప్పి తప్ప. ముప్పలేటి కల్పన వాళ్ళ పేర్లు కూడా చదివేశాడు. కరెక్ట్ కాదు, ఎవరికి ఇచ్చిన అతనికి ఎవరు బ్రీఫింగ్ ఇస్తే చదివేసి ఉండే ఆయన ఇచ్చింది చదివి ఉంటాయి. కానీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు ఎప్పుడో వెళ్ళారు, ఆయన చదివిన పేర్లు ఏంటంటే ఎమ్మెల్యేలు కాదు కాదు, తప్పు. ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళలే. నేను అట్లాంటి కదలిక ఉందా? లేదు, అసలు లేదు. పని తెలుగుదేశం నుంచి అటు ఉందా? ప్రస్తుతం అయితే అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ నాకు వచ్చిన ఈ 10 రోజుల్లో నాకున్న ఇన్ఫర్మేషన్ లో అలాంటిది ఏమి లేదు, తప్పు. సో ఇటు నుంచి అటు లేదు, అటు నుంచి ఇటు లేదు. సో మీకు ఇచ్చిన ఇన్సూరెన్స్ ఏంటి చెప్పండి నాకు. నాకా రాజకీయ ఇన్సూరెన్స్ ఏంటండి? మీరు ఎంత అనుభవం ఇన్సూరెన్స్ ఏంటండి రాజకీయాలను? నాకు ఎంత బతుకు బతికి ఏంటి? అది పాయింట్. నాకు ఇన్సూరెన్స్ ఏంటండి? చేయండి ఏమన్నా చెప్పండి, నేను చేయండి ఏమన్నా చెప్పండి. అవును, కానీ ఎమ్మెల్సీ అన్నారు, ఎందుకని మీరు నామినేషన్ ఇలా? ఎమ్మెల్సీ చేసాము, పాలసీ మ్యాటర్ తీసుకోవడం కూడా కదా, ఎక్కడే మెజార్టీ ఉండదు తప్ప మెజార్టీ లేని దగ్గర చేయకూడదు అని చేసుకోవడం మానేసాం అంతే. ఓకే, సో ఏమైనా రాజ్యసభ? రాజ్యసభ కూడా ఆ డిస్కషన్ రాజ్యసభ కాంగ్రెస్ ఇచ్చేవారు సార్, నిజంగా చెప్తాను. నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, చెప్పారు మీరు. అడుగుంటే అడుగుంటే వచ్చి ఇస్తారు అనేది పక్కన పెట్టి అడుగుంటే మాత్రం కన్సిడర్ చేసేవాళ్ళు, ఖచ్చితంగా సీరియస్గా కన్సిడర్ చేసేవాడు. అంటే ఆ రోజు నేను రాజ్యసభ కానీ అడిగి ఉన్నాను అనుకోండి, ఇక్కడ అందుకే రాజ్యసభ సమయంలో వచ్చి ఇది రాజ్యసభకి వెళ్ళిపోవడానికి అది ఎత్తేసాను అందరూ నమ్మ తటేసేవారు. అవును, అవుతుంది. నేనుకంటే మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకోలే, నువ్వు ఎవరు రాజ్యసభ ఆ చుట్టుపక్కలకి ఉండడానికి వీల్లేదని చెప్పారు. ఎందుకని ఇటు పెద్దది ఈ సమస్య? ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నువ్వు రాజ్యసభగా ఆలోచించావంటే ఇది ఇది తప్పు. జిల్లా కాదు, రాష్ట్రంలో నీకు ఒక వస్తుంది. మనం ప్రజలతో ఉన్నాం, ప్రజలు కాంగ్రెస్ మీద కంటెస్ట్ చేద్దాం, ఓడి గెలిచిన కాంగ్రెస్ కంటెస్ట్ చేయాలా, ఓడిపోదని తెలిసినప్పుడు కూడా చేద్దామని చెప్పి, లేకపోతే తెలుసుకుంటూ కూడా ఎంపీ కంటెస్ట్ చేస్తాం కదా. అదే కదా. అంటే ఇప్పుడు మీ అంచనా ప్రకారం కాంగ్రెస్ కోలుకోదా ఆంధ్రప్రదేశ్ లో? కోలుకోదు, ఎందుకు కోలుకుంది? ఇవన్నీ కూడా ఇది కొలుకోదు కోలుకుంటుంది అనేది ఎందుకు డిస్కస్ చేసిన పరిస్థితిని బట్టి పరిణామాలు బట్టి వాళ్ళు కార్యక్రమాలు చేసుకెళ్తే వస్తూ రావచ్చు, దాని తప్పేముంది. అందుకని నేను డినై చేసి నో నథింగ్ అని చెప్పడానికి లేదు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం నెక్స్ట్ టైం ఉండదు, అది కారణం. ఎందుకంటే ప్రజలు ఒప్పుకోవట్లేదు సార్, కడుపు సార్ ఎన్ని జిమ్మిక్లు చేసినా అల్టిమేట్ గా కడుపు మంట వస్తే మాత్రం అక్కడ సార్ ఎవరు ఆపలేరు. అవును, హార్ట్ బర్న్ వచ్చిందంటే మాత్రం వాడికి మన హార్ట్ బర్న్ ఎక్కడ వచ్చింది మీకు? విభజన. అవును, హార్ట్ బర్న్ విభజన వచ్చింది. ఆ విభజన చట్టంలో వచ్చినప్పుడు వచ్చి ఈయన హామీలు ఆయన హామీలు చూశారు. ఈయన కొద్దిగా అనుభవం నోడు, ఈయన వచ్చి కొత్తగా రాజకీయాలకు వచ్చినారన్నారు, అనుభవాన్ని కోటేద్దామన్నారు, అనుభవాన్ని కోటేస్తారు. అవును, ఆ రకమైన హార్ట్ బర్న్ వచ్చింది అప్పుడు ఉదయం ఇది వచ్చింది. రేపు వచ్చి కడుపు మంట వస్తుంది, ఆకలి. అవి వచ్చినప్పుడు ఏం చేస్తారు? అంతేగా అది ఇంకా ఆల్టర్నేటివ్ లేకుండా ఇదేం దీనికంటే ఇంకోటి అన్నప్పుడు ఎవడు మన గురించి ఆలోచన చేస్తారో ఆలోచన చేస్తారు. అది రాకుండా చూసుకోవాలి. ఇవాళ ఎంతసేపు రాజధాని రాజధాని ఇంకో పని లేదు. రాజధాని రాజధాని తెలుగుదేశం ఎందుకు ఆలోచించలేకపోయారు? తెలుగుదేశం పార్టీ సంస్కరణలు ఏదో కొద్ది పనిచేస్తుంటే మనం ఇంట్లో కూర్చున్న పనులే పర్లేదే. చాలా రోజుల క్రితం ఒకసారి ఆలోచించారు కదా, ఇప్పుడు 10 ఏళ్ల క్రితం? అప్పుడు 10 ఏళ్ల క్రితం కాదు, ఇంకా 4 ఏళ్ళు ఉంటారు కదా తర్వాత రాకపోయినా అన్నట్టు ఆలోచన సరికాదు అనేది అప్పుడు డిస్కషన్ చేసుకో. ఇప్పుడు కూడా అదంతే అనుకున్నారా? ఏది తెలుగుదేశంలో విషయం వచ్చినప్పటికి అంటే వాళ్ళ పరిపాలన విధానం కానీ వాళ్ళ పాలసీస్ కానీ నచ్చలే. ఆ పాలసీస్ కానీ కరెక్ట్ కాదు. కానీ ఇవ్వగలరా మీరు వైఎస్ఆర్సీపీలో
ఇంత స్వేచ్ఛగా. నేను మీకు చెప్పాను కదా సార్, ఇందాకే మన ఆలోచన విధానం బట్టి మనం చూసిన మార్చుకుంటారు స్వేచ్ఛగా. రెండు మెట్లు దిగారు, దిగాము, దిగి మనం మాట్లాడుతుంది. తప్పైతే మనం సర్దిద్దుకోవాలి కదా సార్, నిజంగా మనం తప్పైతే మనం సర్దిద్దుకోవాలి. ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి ఉన్న తేడాను మనం చూసుకుని అవగాహన చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. అల్టిమేట్ గా ఎవరైనా సరే వాళ్ళు రెస్పాన్సిబుల్ ప్రజల కోసం ఆలోచన చేయాలి, రాష్ట్రం గురించి ఆలోచన చేయాలి, ప్రాంతం గురించి ఆలోచన చేయాలి. కానీ అవి లేకుండా ఆబ్జెక్ట్ అది కాదు సార్, దాన్ని బట్టి వెళ్తాము. ఏ చిన్న చిన్నవి అన్ని వస్తుండే సొంతానికి సంబంధించిన విషయాలు ఓ చిన్న చిన్న ఉంటాయి, దానికి ప్రయారిటీ ఏముంది? అవన్నీ అయిపోయకూడదు. ఇప్పుడు ఇప్పుడు ఏమిటి మనం చేసే పవర్కి ఏముంది? ఇంకా ఆనంద్ వివేకానంద రెడ్డికి మీకు ఎందుకు పడదు? ఏం పడపడే మరి అంత కామెంట్ చేశాడు, దొంగలు దొంగల పార్టీలోకి వెళ్తాడు. అందరూ కొడుతున్న తర్వాత ఆయన కూడా ఒక కోటు కొడుస్తున్నాడు. దొంగ ఎప్పుడు దొంగల పార్టీలోనే ఉంటాడు శుభం అని చెప్పడం తప్ప నేను ఇంకా వేరే ఏం చెప్పలేదు. ఆయన లేకపోతే మేము ఓడిపోయావా? ఆయన ఉంటే గెలిచామా? ఏం లేదు కదా, పోయిన వాళ్ళల్లో ఆయన ఒకడు చేశారు. మన చెప్పాను కదా సార్, నేను చెప్పాను కదా అసలు జనరల్ గా నాకేం పడతాను. చెప్పాను కదా ఆయన పెద్దవారు, ఆయన ఆయన స్వామి వివేకానంద స్వామి లాంటి వారు. నేను మరి ఆయన గురించి నేను మాట్లాడలేను, సారీ మాకు పెద్దవాడు అని ఊరుకున్నాను కదా సార్. నేను కామెంట్ చేయలేదు కదా, మన్నాడు కూడా ఇదే అనలేదు కదా. గోదావరి జిల్లాలో అనుకుంటాం కానీ ఉత్తరాంధ్ర వాళ్ళకి కూడా కొద్దిగా వెటకారం ఉంటుంది. అంటే వెటకారం వెటకారం కదా సార్, అది పెద్ద నాకన్నా వయసులో పెద్ద ఆయన అనుభవిస్తూ అనుభవించినాడు. నీకు నీకు నేను వాళ్ళు మాట్లాడినప్పుడు వెంటనే ఏ సందర్భం అన్నారు పాపం, ఏ స్థాయిలో నేను వెంటనే రియాక్ట్ అవ్వను, ఏ స్థితిలో అన్నాడు అంటారా? నేను రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. అది సరే, అది రిపీటెడ్గా ఉంటే మనం ఏదైనా మాట్లాడచ్చు, రిపీటెడ్ లేని దాన్ని తప్పు కదా. అది మరి కొంతమంది జాయిన్ అయ్యే అవకాశం తొందరలో అంటున్నారు, నిజమేనా? దేంట్లో వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యం ఒకటి మాత్రం సార్, నేనైతే జాయిన్ నేను పార్టీ ఈ పరిస్థితిలో నేను వచ్చి ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాను అందరికీ, పెద్దలందరికీ చెప్పాను. పర్సనల్ చెప్పారు? పర్సనల్ గా చెప్పాను, అంటే పర్సనల్ కలిసి పర్సనల్ చెప్పాను, ఫోన్ లో చెప్పాల్సిన ఫోన్ లో చెప్పాను, ఉన్న రిలేషన్ బట్టి నాకు వాళ్ళకున్న సంబంధాన్ని బట్టి అని చెప్పాను. చెప్పాను తప్ప ఏ ఒక్కరు నాతో పాటు రండాను కానీ వాళ్ళు వస్తాను కానీ ఎవరు కూడా అది ఈ క్షణం రేపు ఏం జరుగుతుందని నేను చెప్పాను. అంటే మీ రీడింగ్ రేపు ఏం జరుగుతుందని చెప్పలేను. ఇవాళ వరకు కూడా నేను వస్తాను కానీ, నేను మీరు రమ్మన్నా కానీ వాళ్ళు వస్తాను కానీ ఎవరు చెప్పలేదు. తప్పది కానీ రేపు ఏం జరుగుతుందో చెప్పలేము. అంటే జరుగుతుందని ఆ పార్టీ రావచ్చు, ఇంకో పార్టీ రావచ్చు, ఇంకో పార్టీ చూస్తున్నాం కదా ఈ సందర్భాలను. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు చాలా మంది, అక్కడ అసంత ఉన్నోళ్ళు వాళ్ళు వస్తారా చూస్తారు కదా, చూస్తారు కదా. అంటే ఇక్కడేమో ఆపరేషన్ ఆకర్షింటే అక్కడ వికర్షిస్తుందా? చూస్తారు ఏపీలో చూస్తే కదా, అంతేనా? చూస్తావా? చూస్తారు. సో తొందరలోనే తెలుగుదేశం గవర్నమెంట్ పడిపోయే ప్రమాదం ఉంది. అయితే గవర్నమెంట్ ఏది పడిపోద్ది? మరి వాళ్ళు మీ పార్టీలకు వస్తే మెజార్టీ పోతుంది. గవర్నమెంట్ పడిపోవడం అనేది బ్లండర్, అది అది ఆ డిస్కషన్ మనం చేయకూడదు. ఓకే, అది చేయకూడదు, కోరుకోకూడదు కూడా. అది అది మంచిది కాదంటారు మీరు? ఐదు సంవత్సరాలు టైం ఇచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు పరిపాలన సక్రమంగా చేసుకోవాలి, చెబుతారు కర్మ అది పోతారు తప్ప. మధ్య వాళ్ళు వాళ్ళు పడగొట్టి వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళంతరాలు పడిపోయారంటే జగన్ ఎందుకంటాడు మాట్లాడితే రెండేళ్లలోనూ మూడేళ్ళు వాళ్ళంతరాలు పడిపోతారు, ఇలాంటి పరిసరాలు వస్తాయని ఉద్దేశంతో చెప్పింది ఆయన. వాళ్ళు పడిపోతారు ఆయన, అంతేగాని అది పడిపో మనం పడగొట్టాలని తప్ప తప్ప ఆనందాలు పడిపోతారు. ఇలాంటి పనులు చేస్తుంటే ప్రజలు చేదించుకుంటుంటే ఆటోమేటిక్ పడిపోతారు అనేది ఫీలింగ్ అది. ఓకే, సో మీకు జగన్ కి తక్కువ అనుభవం కదా, పరిచయం చాలా వెరీ. ఇప్పుడు ఈ 10-15 రోజుల్లో బాగైతే ఒకటి 4-5 సార్లు కలిసి ఉంటారు, అంతకు ముందు 3 సార్లు. స్థూలంగా రాజశేఖర రెడ్డికి జగన్ కి తేడా ఏమని చెప్పగలరా? తేడా ఎలా ఉంటుంది కదా సార్, ఆయన ఆయన వయస్సు, అనుభవం, ఆయన తిన్న డక్క ముక్కలు, ఆయన ఇబ్బందులు, ఆయన అన్ని వచ్చినవి ఆయన ఒకటి, వీరిది ఒకటి. అలాగే ఆటోమేటిక్ ఎక్కడో దగ్గర అది ఆట ఏదో స్టేజ్లో అది మ్యాచ్ అవుతుంది. అంతవరకు ఉంటుంది కదా, ఆ మాత్రం ఉంటుంది, ఉంటుంది. అంత సంతోషం ఎవరికీ ఉంటుంది కదా సార్, ఉండదు. నాకు నా కొడుక్కి తేడా పడదా? వాళ్ళు దాంట్లో ఎక్స్పెక్ట్ అవుతుంది, మా దాంట్లో ఇది అవుతాడు. నేను నా అనుభవం నాది ఉంటుంది, ఆయన కోసం ఎక్కువ కోపం వస్తుంది, నాకు తక్కువ కోపం వస్తుంది. ఒకసారి నేను ఆత్మహిస్తుంటాను, వాడు వచ్చి బాగా ఏడుస్తుంది, బాధపడితే ఏడుస్తుంటాడు. అవి తప్ప
సో ఇప్పుడు ఈ ఇతను యాక్చువల్ గా పాలిష్ చేయాలి మీరు. అచ్చే మనం పాలిష్ చేయడం ఆయన అయిపోయాడా? ఆయన ఎందుకు ఓడి సార్ అనుభవం, ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఓడిపోవటమే అనుభవం కదా సార్. అంతే అదే పెద్ద ఎక్స్పీరియన్స్, ఓటమే ఎక్స్పీరియన్స్, ఇంకెవరో చేయవలసిన అవసరం లేదు సార్. అవును, ఆటోమేటిక్ గా హింసలు మెడిపోయి అవుతాడు అంత. ఎవరికైనా సరే ఏంట్రా ఈ వరల్డ్ ఎక్కడ నేను తెలుసుకున్నానంటే 96లో నేను పార్లమెంట్ ఓడిపోయాను. 98లో 10 మంది సరికి వెళ్ళాను, వెళ్ళి సార్ కొద్దిగా చెప్పండి సార్ సజెషన్ చెప్పండి ఎలాగా ఎన్నికలంటే, మొన్న ఓడిపోయి కదా నువ్వు, ఇప్పుడు గెలవాలనుకుంటే మొన్న ఎందుకు ఓడిపోలే, ఇంటి దగ్గర కూర్చొని ఆలోచించుకొని నువ్వు మళ్ళీ ఇప్పుడు గెలిపో నువ్వు గెలుస్తావు. సింపుల్ కరెక్ట్. అది జాబితా తయారు చేసుకుంటే 1, 2, 3, 4, 5 సరే అలాగా దీనికి పెద్ద మనం ఆలోచించే అవసరం లేదు, నేర్చుకుంటే చాలు, నేర్చుకుంటే చాలు. ఆటోమేటిక్ గా తర్వాత అల్టిమేట్ గా మనకి అనుకుంటే అది ఉంటుంది, ఆత్మపరిశీలన చేసుకుంటే తలరాజు అనుకుంటే అది జరుగుతుంది. ఫైనల్ గా ఇది పదవి కోసం అనుకుంటే మన తలరాజు కింద ప్రజలకి ముడి పెట్టడం అంటే కష్టం, అలా పట్టుకోవాలి. మన తలరాజు మంది ప్రజల పరిస్థితి. మీ రాజకీయ భవిష్యత్ అంతా తలరాజు కదిలేశారా? రాజకీయం తలరాజు కుదాం కానీ ప్రజలను తలరాజు కుదరదు. మన ప్రజలు కాదు నేను చెప్పేది, అంటే ఇక పదవులు కాదు మన పని మనం చేసుకెళ్ళిపోతుంటే అంతే ఏదో జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అసలు, అంటే ఇప్పుడు ఇక ముఖ్యమంత్రి పదవికి ఛాన్స్ లేదు, అసలు అది ఆలోచన లేదు, అయిపోయింది అది. అదే ఒకప్పుడు వచ్చింది ఇప్పుడు పోయింది, ఇక ఏమిటి మరి ఏది ఉండదు. ఏమి అందరితో పాటు మనం ఇంకే ఉంది, అందరితో పాటు మనం ఉంటాం మనం ఆలోచన చేసుకుంటే ఈగో రాదు, మనం ఎక్కడో లేని ఊహించుకుంటే ఈగో వస్తుంది. సో రాజకీయ నాయకులు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండాలేమో నాకు అర్థమైంది. ఫ్లెక్సిబుల్ గా లేకపోతే కష్టం. ఫ్లెక్సిబుల్ అంటే దేనికి? పదవి కోసం ఫ్లెక్సిబుల్ కాదు, సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోకపోతే వస్తుంది సార్ మనం ఊహించుకుని. ఇదే ఇప్పుడు ఈ ఓటుతో కూడా అదే, ఇప్పుడు మన రాష్ట్రం అయిపోయింది, రెండు రాష్ట్రాలు వచ్చాయి, రాష్ట్రం రాజకీయం చేయ తప్పలేదు. ఎందుకు ఊరు కన్నాకి ఉన్న 10 ఓట్లు వచ్చి నీ నీ ఎమ్మెల్యే నీ నోట పొట్టేసాడు ఎవరు? కృష్ణయ్య కదా, నోటకేయలేదు వాళ్ళు, కోడ్ కోసం వేసింది అది. ఐదుగురు వేసారు, ఐదుగురు అదే చేశారు తప్పది. కృష్ణయ్య అట్ట చేయలే, ఒక ఐదు మొదటి ఒకటే నోట పొట్టేసాడు. కాదు కాదు, అది జరిగింది ఏంటంటే యాక్చువల్ గా జరిగింది అదేదో సరికి తెలియక రకరకాలు వచ్చింది పక్కన. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఓట్ ఏం చేసి మీరు చెప్పింది అనుకుందాం, మీరు చెప్పింది అనుకుందాం తెలియక వేసారా అని దాన్నే తీసుకుందాం, దాన్నే ఇన్వాలిడ్ అయినాయి, దాన్నే తీసుకుందాం, మీరు చెప్పింది దాన్ని తీసుకుందాం, నేను విశ్లేషణకి వెళ్ళను తీసుకుందాం. ఓటు ఇంత నువ్వు ఓ పక్క వచ్చిన ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎలా ఓటు ఏదో తెలుసుకోకుండా అలాగా దాన్నే తీసుకుందాం. పది మీరు చెప్పింది నా అనాలిసిస్, నా తాలూకు ఇన్ఫర్మేషన్ అన్ని పక్కన పెడేస్తాను, మీరు చెప్పింది తీసుకుంటాను. నువ్వు ఇంత కష్టపడి 5 కోట్లు పెట్టి ఒక ఓటు కొందామని చెప్పి రేవంత్ రెడ్డి జైల్లో పెట్టి వెళ్ళి పెడుతున్నప్పుడు ఈ 6 ఎలగోటు వేయాలని చెప్పకపోతే ఎలాగా? అది తెలుసుకోపోతే మరి నీ 5 ఎమ్మెల్యేలు వేస్తారు, నీ 9 ఎమ్మెల్యేలు వేస్తారు, మరి నీ 6 ఎమ్మెల్యే ఎందుకు తప్పేసాడు? అతనికి ఇవ్వాలి కదా, వారికి కూడా అదే చెప్పాలి కదా, వారికి ఏదో చెప్పలేదు మీరు. తప్పు కదా సార్, అది సరే చంద్రబాబు చేసిన తప్పులు తప్పడతాం, తప్పండి. అది అంత వావరు దీనికి మీకు హక్కు ఉంది, ఎందుకంటే ప్రతిపక్షంగా మీకు హక్కు ఉంది, ప్రతిపక్షం కాదు కామన్ మ్యాన్ గా, కామన్ మ్యాన్ కూడా ఉంది ఆలోచన చేయడం అని అంటున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేని కేసీఆర్ లాక్కున్నందుకు వీళ్ళు ఎగబడ్డే వాళ్ళు, తెలుగుదేశం అని కేసీఆర్ తిడుతున్నారు. బట్ వైఎస్ఆర్ సిపి చెప్తా, కాంగ్రెస్ వాళ్ళు తిడుతున్నారు, వైఎస్ఆర్ సిపి నుంచి ఇద్దరు ఎమ్మెల్యేని లాక్కున్నందుకు వైఎస్ఆర్ సిపి మాత్రం ఎందుకు కేసీఆర్ మీద కలసలేదు? కేసీఆర్ విమర్శించట్లేదు అసలు, మా పార్టీ అరాజకీయ తీసుకెళ్ళడం, 2 ఎమ్మెల్యేలు తీసుకెళ్ళడం, ఆ రోజు చెప్పారు, ఈ రోజు చెప్తాం, రేపు చెప్తున్నాం, ఇక్కడ కానీ అక్కడ కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ, ఈ రాష్ట్రంలో అక్కడ ఇద్దరు ఎంపీని తీసుకెళ్ళినా, ఇద్దరు ఎంపీని తీసుకెళ్ళినా, లేదు ఇక్కడ వచ్చి ఇద్దరు ఎమ్మెల్యేలు తీసుకెళ్ళినా, ఇది అనైతిక కార్యక్రమాలు జరగకూడదు, ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో దమ్ముంటే రిజైన్ చేయమని చెప్పేసి స్పీకర్ కూడా లెటర్ ఇచ్చారు కదా సార్, ఇచ్చారు స్పీకర్ స్పీకర్ లెటర్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఇచ్చేటప్పుడు అదే అది చిన్నప్పుడు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత నుంచి మాట్లాడలేక అది మరి అది చూసుకోవాలి కదా సార్. ఏం లేదు ఇప్పుడు ఇక్కడ అక్కడ కూడా ఈ స్పీకర్ వ్యవస్థ, మీరు ఇందాక అన్నారు గవర్నర్ వ్యవస్థ, అక్కడ కాదు సార్, సాక్షాత్ పార్లమెంట్ లో స్పీకర్ నడిస్తూ చూడకపోతే అయిపోయింది అంతే.
ఇద్దరు ఎంపీలు వెళ్ళిపోయారని పార్లమెంట్ లోని లెటర్ ఇస్తే పట్టించుకోకపోతే ఇంకెక్కడుంది? మరి అదే చెప్తున్నా అంటున్నాను. మరి ఇంకేం చేస్తారు? ఎంతకని రోజు గోల పెట్టి టీవీల దగ్గర ప్రెస్ మీట్ పెట్టి చెప్పి ఎంతకని ఆఖరి ప్రెస్ మీట్ మీ తాలూ టైం కిల్ చేయడానికి మీకు ఒక ఇది ఇవ్వడానికి ఇన్స్ట్రుమెంట్ తయారని తప్ప మేము టీవీకి ఇన్స్ట్రుమెంట్ లో తయారా మేము? ఇంకా మీ 24 గంటలు ఎలాగ నడపాలి తప్ప అవుట్కమ్ లేకపోతే అవును అవును దొరుకుతుంది. సో ఏంటి ఇప్పుడు మనకి మీకు అంబిషన్ ఏంటి పొలిటికల్ గా? ఇప్పుడు ఏమి అందరితో పాటు ఇవాళ ఇష్యూస్ ఏమన్నా దాని మీద చూడడం, ఏం జరుగుతుందో జరుగుతుంది చూడడం అంతే. కాలానికి వదిలేశారు అంతే. సో ఓకే, మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.